రాజ్యాంగ విలువలు తెలియని వాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూడా ఆ రాజ్యాంగాన్ని మర్చిపోయినవాడు అటు కేంద్రంలో కాంగ్రెస్ ముక్త భారత్ అన్న నినాదాన్ని తీసుకొస్తుంటే మరి తెలంగాణలో ఆ నినాదాన్ని నేతలు జనాల్లోకి తీసుకెళ్ళడంలో విఫలమయ్యారు గతాన్ని దవ్వకుండా వల్ల ఉపయోగం తెలంగాణలో తీవ్రవాదం పెరగబోతుంది ఇప్పుడు సీఎం గారికి ఉన్న నమ్మకం అదే కావచ్చు ఢిల్లీకి పంపించిన సంచుల మీద నమ్మకం ఉండొచ్చు నమస్తే పాయింట్ బ్లాంక్ స్వాగతం నేను మీ సంధ్య తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ హీటు పుట్టిస్తున్నాయని చెప్పాలి ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీకి జంప్ అవుతారు ఎవరిని గెలిపిస్తారు ఎవరిని ఓడిస్తారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం నేను బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఈసారి బీజేపీ గతంలో కన్నా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది మరి ఎలా ఉండబోతోంది అనేసి అని అనుకుంటున్నారు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటీ అనుకుంటున్నారా లేదు ఏక చిత్రాధిపత్యంగా బీజేపీ వస్తుంది అనుకుంటున్నారా ఒకవేళ వస్తే ఏ కారణాలతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు వీటన్నింటి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం పార్లమెంటు సీజన్ ఇది నడుస్తుంది చేరికలు కాళ్ళు కప్ కప్పుకోవడం పండుగ ఈ జాతర అంతా నడుస్తుంది కాబట్టి ఫస్ట్ స్ట్రెయిట్ క్వశ్చన్ బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్ని సీట్లు వస్తాయనేసి రాకేష్ రెడ్డి గారు అంచనా వేస్తున్నారు బీజేపీ గురించి ప్రతిష్టానికి తీసుకోవట్లేదండి బీజేపీ ప్రతిష్టానికి తీసుకోవడానికి కారణం దేశం గురించి ఈ ధర్మం గురించి న్యాయం గురించి కాబట్టి దయచేసి ఎన్నికల గురించి తీసుకోలేదు మేము ఈ దేశం దృఢంగా సుసిక్తంగా సురక్షితంగా ఈ దేశం ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఆవశ్యకత ఉన్నదని ఇంత ప్రతిష్ట తీసుకున్నాము ఒకటి ప్రజాక్షేత్రంలో ఈరోజు ప్రజలు నిర్ణయించుకునే సమయము ఇది మోడీ గారి ఎలక్షన్స్ భారత ప్రధాని భారత మాత ముద్దుబిడ్డ ప్రపంచ నాయకుడు మోడీ గారిని ప్రధానమంత్రి మూడోసారి చూడడానికి నిర్ణయించుకున్న ప్రజలు ఇంకా ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఎప్పుడెప్పుడు పోలింగ్ బూత్లోకి వెళ్ళారు ఈ దేశ బిడ్డ ఈ దేశ భక్తుడు మేము పుట్టినాక ఇట్లాంటి భక్తుని ఫస్ట్ టైం చూసినాం నాకు తెలిసి ఇప్పుడున్న ప్రాణం ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు ఈ భారతదేశంలో ఇట్లాంటి ఒక దేశభక్తుడైన బిడ్డని మొదటిసారి చూస్తున్నారని అనుకుంటాం కాబట్టి అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి భారత పార్లమెంట్లో పద్దెనిమిదవ పార్లమెంట్లో సరైన వాటా తీసుకొని అన్ని రకాలుగా ఈ తెలంగాణ అభివృద్ధి గురించి పాటు పడేది మా భారతీయ జనతా పార్టీ ఎంపీలే అనుకుంటాం అంటే అత్యధికంగా అంటే పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఎన్ని గెలుస్తారో అంచనా వేస్తున్నారు అంటే కేవలం తెలంగాణ పరంగా అడుగుతున్నాను గేమ్ చేంజర్ అండి ఇప్పుడు ఒకటి మేమైతే దృఢంగా నమ్ముతున్నాము పది నుంచి పద్నాలుగు వరకు అని రాజకీయాలలో ఏముంటుందంటే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి ఒక తగ్గొచ్చు ఎక్కచ్చు కానీ మొత్తానికి మాత్రం డబుల్ డిజిట్స్ మాత్రం క్రాస్ అవుతుంది ప్రతిసారి బీజేపీ ఎవరినొట్ను వెళ్ళి విన్నా దేశం కోసం ధర్మం కోసం అన్న ఒక పదాన్ని బాగా పాడుతున్నారు అధికారం కోసం అని చెప్పలేక దీన్ని వాడుకుంటున్నారు నాలుగు వందల సీట్లు హ్యాట్రిక్ కొట్టాలి అన్న ఒక అధికార కాంక్ష తప్పితే ఇక్కడ దేశం కోసం ధర్మం కోసం ఎక్కడ కనిపిస్తుంది అనే క్వశ్చన్ చేసే వాళ్ళకు మీరు చెప్పే సమాధానం ఇప్పుడు దేశం ధర్మమే కాకుండా మరి మా దే మా ధర్మం మా దేశం గురించి ఎవరు ఉన్నారు ఇప్పుడు సుమారు మేము ఐదు వందల కన్నీళ్ళ చరిత్ర ఎవరైతే ఒక దురక్రమణదారుడు విదేశీయుడు ఆక్రమణదారుడు బాబర్ అనేవాడు మా రామాలయాన్ని మా రాముడు పుట్టిన నేలని రాముడు పుట్టిన గుడిని ధ్వంసం చేసి బాబర్ మసీద్ కట్టుకుంటే భారతీయ ముస్లింలలో కూడా విష విశ్వ నాటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు వాడు ఎవరు బాబర్ మనకు మన దేశం వాడు కాదు మనవాడు కాదు ఒక దారుడు ముస్లింస్ అయినా హిందువులమైనా క్రిస్టియన్లు మనం ఈ దేశం వాళ్ళం మన రక్తం ఒకటి మన పూర్వీకులు ఒకటి మన పూర్వీకులందరూ ఒకటే కాబట్టి దాన్ని ఐదు వందల సంవత్సరాలు పట్టింది మాకు అది నిర్మించుకోవడానికి అంటే ధర్మం నిలబడాలా ఈ దేశం మరి మా గురించి ఎవరు ఉంటారు ఒకవేళ అంత పవిత్రంగా మేము ఐదు వందల సంవత్సరాల కన్నీళ్లకు ఒక గుడి కట్టుకుంటే బాలరాముల్ని పునఃప్రదర్శించుకుంటే ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలు ఒక ఆహ్వాన పత్రాలు పంపాము రాముడు అందరివాడు రాముడు మన పూర్వీకుల ఆరాధ్య దైవము భారతదేశానికి ఒక అస్తికత్వము ఉన్నదంటే రామరాజ్యం అనే పదాన్ని వాడతాం ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా రాలేదే ఒకటి విదేశురాలైన సోనియా గాంధీ గారు విదేశురాలైన సోనియా గాంధీ గారు స్వదేశంలో మన రాజీవ్ గాంధీ గారిని వేసుకొని స్వదేశురాలైన సోనియా గాంధీ గారు కూడా ప్రత్యేకంగా పత్రం పంపాం రండి తల్లి మీరు భారతీయత తీసుకున్న భారతీయురాలు మీరు రాముడు రామచరిత్ర ఇది ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంలో ఉన్నది రమ్మంటే రాలేదే రాహుల్ గాంధీ గాంధీ గారు అనొచ్చు లేకపోతే అలియాస్ ఖాన్ గారు అనొచ్చు రాహుల్ ఖాన్ గారు మనసు ఒప్పలేదే అంటే రాముడు నచ్చదు రామ రామాలయం నచ్చదు హిందువులు నచ్చదు మరి మా గురించి ఉన్నారు ఎవరు అంటే నచ్చదు అన్న విషయాన్ని వాళ్ళే మెన్షన్ చేయలేదు కేవలం అంటే రాముడు వాళ్ళ సొత్తే వాళ్ళ దేవుడే అన్నట్టు ఇక్కడ వాళ్ళు ఎక్స్టాబ్లిష్ చేశారు కాబట్టి అనేసి ఈవెన్ మొన్న మీరు ఒక స్టేజ్ పైన ఇద్దరు నారాయణమూర్తి గారు మీరు పంచుకున్నప్పుడు కూడా ఈ విషయం గురించి ఒక డిస్కషన్ వచ్చేది రాముడు అందరి వాడు ఎవరి సొత్తు కాదు అన్న విషయాన్ని అక్కడ మెన్షన్ కూడా కాదు సంధ్య గారు రాముడు అందరి రమ్మంటున్నాము మేము రాముడు మీ వాడని వాళ్ళు అంటున్నారు మాకు అల్లానే జీససే మా వాళ్ళని ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీకు తెలువై రెండు పార్టీలు కావచ్చు దానికి ఉదాహరణ మమతా బెనర్జీ గారు మొన్న బహిరంగంగా హిందూ జాతికి అవమానం అల్లాకి కస్సం క్యాకారంగా దేఖంగా అంటున్నదామే నేను అనేది నేను చెప్పట్లేదండి మీడియా మిత్రులు మీరు పెట్టిన మీడియాలో అవన్నీ అందరు వాడు రాముడు అని అందరినీ రమ్మన్నాం కాదు రాముడు మావాడు కాదు హిందువులు మీరు అందరు చచ్చిపోవాలి దేశంలో అని వాళ్ళు అంటున్నారు కశ్మీర్లో చంపేసినాము వెస్ట్ బెంగాల్లో చంపేసినాము సగం మందిని పాకిస్తాన్లో క్లీన్ చేయించినము ఆఫ్ఘనిస్తాన్లో క్లీన్ చేయించినము ఇక బంగ్లాదేశ్ సగం అయిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు మేము చెప్పట్లేదు ఉన్నమే కొద్ది మంది మాకున్నదే ఒక్క దేశము మేము బతకాలి మాతో పాటు ఇతర మతస్థులు శాంతిగా ఉందాము కలిసి ఉందామని అంటున్నాము ఇతర మతస్థులు కూడా ఎవరో కాదు సంజయ్ గారు ప్రతిసారి దయచేసి ఈ పాయింట్ని మీరు గమనించండి నేను మాట్లాడే విడిచిన ఎప్పుడు కూడా ముస్లింస్ క్రిస్టియన్స్కు వ్యతిరేకం కాదు ఈ పాయింట్ మీరు బాగా నోట్ చేసుకోండి వాళ్ళు మా రక్తం వాళ్ళు మా వాళ్ళు వాళ్ళ పూర్వీకులు మా తాతలు మన ఎన్నిసార్లు చెప్పినది వాళ్ళ మాది ఒకటే బ్లడ్ మాది ఒకటే దేశం మా మధ్యన చిచ్చు పెడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ దేశద్రోహ పార్టీ కాంగ్రెసే ఈ దేశానికి ప్రథమ శత్రువు మిగతా ప్రతిపక్ష పార్టీలు మా మధ్యన మేము మా సోదరులకు చెప్పేది ఏంది మనం అందరం కలిసి ఉందాం మళ్ళీ అఖండ భారత్ తయారు చేసుకుందాం ఎట్లయితే వంశం లోపల అశోకుడు వెళ్ళిన మళ్ళీ ఎట్లుందో అఖండ భారత్ తయారు చేసుకుందాం అందరం కలిసి ఉందాం మతాలు వేరైనా అందరం కలిసి ఉందాం అంటే ఇంత చెప్తున్నారు చేసి చూపిస్తున్నాం అనేసి అని అంటున్నారు అయినా సరే మతతత్వ పార్టీ అన్నదే ముద్రేశారు చాలా మంది నమ్మడానికి వెనకాడుతున్నారన్న విషయము ఈవెన్ సిఏఏ తీసుకురావడం అనేది సంబంధించి కూడా చాలా పార్టీలు వ్యతిరేకించడం ప్రజల్లో నుంచి కూడా కొంత అంటే అవగాహన బీజేపీ వాళ్ళు చేయలేకపోతున్నారా లేదు మేము అందరి వాళ్ళము అన్న మెసేజ్ వాళ్ళకు రీచ్ కాలేకపోతుంది ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు సిఏఏ గురించి సంధ్య గారు మీరు బాగా దయచేసి ఒక మంచి పాయింట్ అడిగారు ఇంతకుముందు రెండు సార్లు చెప్పాను సిఏ గురించి ఇది సిటిజన్ అమెండెడ్ యాక్ట్ దీంట్లో క్లియర్గా ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు బాగా గమనించాల్సింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మూడే దేశాలలో అల్పసంఖ్యాకులు మైనారిటీస్ అంటే దాంట్లో హిందువులే కాదు హిందువులు క్రిస్టియన్సు సిక్స్ జైన్సు ఒక మెజారిటీ మతాస్తులు తప్ప అక్కడ మెజార్టీ మతాస్తులు ఏంటంటే ముస్లిమ్స్ ఒకవేళ అక్కడనే మంచిగా బతికే అవసరం ఉంటే వాళ్ళు వచ్చే అవసరం ఎందుకు వస్తుంది అండి ఓకే వాళ్ళని అక్క వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనిస్తే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లో వాళ్ళు వచ్చే అవసరం ఏమంటుంది ఇక్కడున్న ముస్లిం నాయకులు కావచ్చు అసావుద్దీన్ ఓవెస్ గారు దయచేసి మీరు ఒక్కసారి అక్బరుద్దీన్ గారు మీరు వెళ్ళండి పాకిస్తాన్కు ఎందుకు చంపుతున్నారు హిందువులని ఎందుకు చంపుతున్నారు హిందూ అమ్మాయిలు అని రేపులు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ బతికే వాళ్ళు కదా ఎందుకు వచ్చేవాళ్ళు గాంధీంచుకోవాలి వచ్చి రోడ్ల మీద ఎందుకు వండేవాళ్ళు ఇది నా బాధ వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు ఒక్కరోజుకు ఇలా వేల మంది పుట్టే ఈ దేశంలో ఒక నాలుగు మంది హిందువులను తెచ్చుకోలేమండి నలుగురు క్రిస్టియన్లను తెచ్చుకోలేమా నలుగురు సిక్కులను తెచ్చుకోలేమా నలుగురు జైన్లను తెచ్చుకోలేమా రోజు కొన్ని వేల మంది కూడతారు నూట నలభై రెండు కోట్ల మందిలా ఇది కక్ష గట్టి ఎక్కడికి చెప్పండి ఒకవేళ నిజంగా వాళ్ళకి అక్కడ బతకే పరిస్థితులే ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళ ఇరవై ఒక్క పర్సెంట్ ఉన్న హిందువులని వన్ పర్సెంట్కి తీసుకొచ్చినారు నిన్న కాక మొన్న కూడా మీడియాలో హిందూ స్త్రీలను నగ్నంగా ఊరే ఊరేగిస్తున్నారు బట్టలు ఇప్పదీసి ఈ సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిం నాయకులు ప్రతిపక్ష నాయకులు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడున్న నాయకత్వం చెప్పండి ఎందుకు చంపుతారండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఏం చేసిన వాళ్ళు దేశ విభజన కాంగ్రెస్ ఒక నేరు అనే ఒక స్వార్థపరుడు వల్ల విడిపోయిన ఈ దేశం ఒక నేరు అనే స్వార్థపరుడు వల్ల విడిపోయిన దేశంలో డెబ్బై ఐదేళ్ళుగా హిందువులు కడగన్లు కన్నీళ్లు చావులు అర్థనాదాలు అరాచకాలు హత్యలు అనుభవిస్తున్న ఒక్క దుర్మార్గుడు వల్ల వెళ్ళండి మీరు వెళ్ళి పాకిస్తాన్ నాయకత్వం చెప్పండి ఎందుకు చంపుతున్నారు హిందువుల్ని అది ఆ నేల కర్కస నీళ్ళ ఆఫ్ఘనిస్తాన్ చెప్పండి వెళ్ళండి ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు అసౌదీన్ గారు అక్బరుద్దీన్ గారు ఇంకా క్రిస్టియన్ నాయకులు ప్రతిపక్ష నాయకులు సిపిఐ నారాయణ గారు సోనియా గాంధీ గారు వీలైతే అఖిలేష్ యాదవ్ గారు వెళ్ళండి అక్కడ ఎవరైతే క్రిస్టియన్సు సిక్కులు జైన్లు బర్ బతకలేక కోవల్లో ప్రపంచంలో ఏ మూల గానరాక ఏ దేశం లేకపోతే కారణ జన్ముడు అవతార పురుషుడు నరేంద్ర మోడీ గారు ఇది ఇది కూడా కాదు ఇంకొక గమనించాల్సింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇది మహాత్మా గాంధీ గారి నిర్ణయం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశం విడిపోయినప్పుడు విడగొట్టినప్పుడు మా అందరు ఇష్టం లేకుండా హిందువులు అక్కడ ఉంటే మహాత్మా గాంధీ గారు అన్నారు ఏమని ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఇబ్బంది ఉంటే మేము నిరభ్యంతరంగా రావచ్చు ఈ కాంగ్రెస్ వాళ్ళకి జ్ఞానోదయం కావట్లేదా గాంధీ ఎవరు వారు గాంధీ పెట్టిన కాంగ్రెస్ నడిపించిన కాంగ్రెస్ని గాంధీ పేర్లను కూడా ఐజాకింగ్ చేసి బతుకుతున్న ఈ కాంగ్రెస్ నాయకత్వం ఇది హిందువులందరికీ తెలవాలనే మేము మాట్లాడుతున్నాం ఈ భాష మొత్తానికి అయితే ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో అయితే సత్తా చూపించబోతున్నారు నిర్పించాలి చూపించాలి మా వాళ్ళని మేము కాపాడుకోవాలి దేశ భద్రత కాపాడుకోవాలి లేకపోతే స్టార్ట్ అయింది ఇప్పుడు కర్ణాటకలో బాంబులకు ఇందిరమ్మ పాలన స్టార్ట్ అయింది బాంబుల బాంబలం అవుతా తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మోత ఇందిరమ్మ పాలన దిల్సూర్ నగర్ బస్ స్టాండ్లలో బాంబులు స్టార్ట్ అవుతాయి లేజర్ షోల లుంబిని లేజర్ షోల గోకుల్ చాట్లల్లో మీలాంటి వాళ్ళు టిఫిన్ చేయొద్దా సాక్షి తినద్దా మీరు మధ్య తరగతి ఫ్యామిలీస్ వెళ్ళొద్దా చూడండి ఈ కాంగ్రెస్ ఎక్కడున్న బాంబులే కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ అష్ట దరిద్రం చూడండి ఇప్పుడు కూడా కరువు మొదలైంది కాంగ్రెస్ వచ్చింది కరువు మొదలైంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన గురించి మీరే తీశారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు వంద రోజులు కంప్లీట్ అయిపోయింది మీ అంటే మీరు ఎమ్మెల్యేగా మీకు వంద రోజులు కంప్లీట్ అయినట్టే కాంగ్రెస్ పాలనకి వంద రోజులు కంప్లీట్ అయినట్టే ముందుగా ఈ వంద రోజులు కాంగ్రెస్ పాలనలో మీకు అనిపించింది ఏంటి మీరు గమనించింది ఏంటి ఏం లేదు ఎటువంటి అర్హతలు లేనివాడు రాజ్యాంగ విలువలు తెలియనివాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూడా రాజ్యాంగాన్ని మర్చిపోయినవాడు ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట్లాడే భాష కావచ్చు మానవ బాంబులు పేలికలు తీసి మెడలు వేసుకుంటా లాగుల తొండలు దొరకకూడతా అంటే మేము సిగ్గుపడుతున్నాం ఇట్లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం ఎందుకంటే ఇదొక వైపు ఇంకా ఆరు గ్యారంటీలు అనుకుంటా ఏమంటారు ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఇవన్నీ ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ అని రుణమాఫీ చేయలేదు నిన్ననే రైతుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు బ్యాంకు నుంచి బ్యాంకుల నుంచి అన్ని రైతులకు షోకాజ్ నోటీసులు వస్తున్నాయి అంటే ఒక పెద్ద దేశ ద్రోహము ఇది లేకపోతే రైతు ద్రోహము దీని మీద సరైనంగా చట్టాలు కూడా చర్య తీసుకోవాలి కోట్లు కూడా ఇట్లాంటి మోసపూరిత వాగ్దానాలు చేసేవాళ్ళని రెండోది మహిళలకు మహాలక్ష్మిని నెలకు రెండు వేల ఐదు వందలు అది అమ్మలు కాలేదు కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేలని అది కాలేదు ఏదైతే డబ్బుతో ముడిపడి ఉందో ఏది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు ఇక అయిందల్లా రెండు కోట్ల మంది స్త్రీలుంటే ఇరవై ఆరు కోట్ల మంది ఎక్కించమంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ఒక బస్సు కొనలేదు ఆ పాత బస్సులల్లా మా గ్రామీణ మహిళలను ఎక్కించి మోసపూరిత వాగ్దానాలతో వాళ్ళకి ఆరోగ్యాలు కూడా మొత్తం ఇప్పుడు ఈ పాత బస్సులల్లా ఆ గతుకుల రోజుల రోడ్లు లేవు ఆ గతుకుల రోడ్లు ఎక్కించి ఈ పాత బస్సులు ఎక్కిన వల్ల అందరికీ ఇప్పుడు వెన్ను నొప్పులు ఈ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ చెప్తున్నారు ఈ మధ్యన మొత్తం వేలాది మంది లేడీస్ వస్తున్నారంటే ఎందుకంటే ఈ పాత బస్సులు ఈ గతుకుల రోళ్ల ప్రయాణం ఉచిత ప్రయాణం పది రూపాయల ప్రయాణంకు పదివేల రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు అదొక మోసపూరిత వాగ్దానం ఇంకా రెండోది విద్యుత్ మాది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మూడు వందల యూనిట్ వరకు సూర్య గరణిస్తున్నాం ఇక మిగతా సిలిండర్ మి సెంట్రల్ గవర్నమెంట్ నాలుగు వందల రూపాయలు మేమే ఇస్తున్నాము ఇచ్చేదానికి ఒక వంద రూపాయలు కలిపి గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అంటున్నారు కాబట్టి అవన్నీ మోసపూరిత వాగ్దానాలు ప్రజలకి రోజు కావాల్సింది ఒక గౌరవం ఒక ఆలోచనతో కూడిన అభివృద్ధి ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏది చేసినాయి ఈరోజు మీరు గ్రామాలలో చూడండి ఉచిత బియ్యము సెంట్రల్ గవర్నమెంటే ప్రకృతి వనాలు సెంట్రల్ గవర్నమెంటే సీసీ రోడ్లు సెంట్రల్ గవర్నమెంటే వైకుంఠ ధామాలు సెంట్రల్ గవర్నమెంటే ప్రతి ఏ రోజైతే రోజు గ్రామీణ తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులతోని ఇప్పటికిప్పుడైతే ఇచ్చింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని ఓటు రూపాన ఎందుకు మార్చుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి అంతో ఎంతో థర్టీ ఫైవ్ వీళ్ళకి వాళ్ళకి హైయెస్ట్ సీట్లు రావడం గవర్నమెంట్ ఫామ్ చేయడం చూస్తాం మీరు మరి ఎనిమిది సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు మీరు అన్నదాని ప్రకారమే మేము అన్నది ఏంటంటే మేము ఒక్కటి నుంచి ఎనిమిది అయినా దాన్ని ఒక విజయం అంటే ఇప్పుడు మొత్తానికి మేము గమ్యం చేరుకోలేకపోవచ్చు గమ్యంలో ఆగిపోయి ఉండొచ్చు నిరంతర ప్రయాణం గమ్యం అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మోసపూరిత పార్టీ ఏదైతే ఉన్నదో ఈ దేశద్రోహ పార్టీ హిందువులను సమూలంగా నిర్మూలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సోదరులను రెచ్చగొట్టింది ముస్లింస్లని గంపగుత్తగా గంపగుత్తగా ముస్లింస్ అంతా ఒకటవటం వల్ల జరిగిన పరిణామం ఇది రెండోది ఏంటంటే మేము సరైన విధంగా మా హిందువులలో ఐక్యత లేనందువల్ల జరిగిన నష్టం అందుగురించే చెప్తున్నాం కదా మనం ఐక్యత ఉందాం ఎదుటివాడు ఐక్యత ఉన్నాడని ఏడవడం కాకుండా కాంగ్రెస్ లాంటి దేశద్రోహ పార్టీలకు హిందూ జాతిని నిర్మూలించడానికి పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే మనం అందరం ఐక్యత ఉండాల్సిందే కాంగ్రెస్ ఉంటే హిందువులు బతకరు కాంగ్రెస్ ఉంటే హిందువులు బతకరు బతకరు బతకనీయరు మరి అలా అనుకున్నప్పుడు ఈ మూడు నెలల్లోనే ఏమంత మార్పు వచ్చేస్తుంది పార్లమెంట్లో మీకు పన్నెండు సీట్లు ఇచ్చే అవకాశం ఎక్కడి నుంచి వెళ్ళి వస్తారు రైట్ రెండు వేల పంతొమ్మిది మేలో కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఆరునాడు జరిగిన ఎలక్షన్లలో మేము ఏ రకంగా గెలిచాము మా ఓట్ల శాతం ఎంత అది గమనిస్తే అదే నాలుగు నెలల లక్షల ఓట్ల మెజార్టీని గెలిచినాం నాలుగు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఈరోజు కూడా అదే ఒకటికి నాలుగు వస్తే ఈరోజు ఎనిమిదికి ఎన్నో వస్తే మీరు ఊహించుకోండి ఓకే ఈరోజు ప్రజలు ఫస్ట్ నరేంద్ర మోడీ గారు కావాలనుకుంటున్నారు ఈ దేశం భద్రతగా ఉండాలా అభివృద్ధి పథం అవ్వాలా అది కూడా అభివృద్ధి అంటే కాంగ్రెస్ లాగా భూమి మీద ఆకాశం సముద్రంలో ఆకాశం నేల మీద అవినీతి ప్రతి చోట అవినీతే ఆకాశంలో అవినీతి భూమి మీద అవినీతి నీళ్ళల్లో అవినీతి సముద్రంలో అవినీతి చేసిన ఈ కాంగ్రెస్ ఉంటే ఈ దేశానికి పట్టిన వైరస్ అది చెదలు కాబట్టి కోరుకుంటలేరు మళ్ళీ ఎవరు ఒక్కసారి ఊహించండి సంధ్య గారు ఈ వేదిక అడుగుతున్న ఈ పైంట్ బ్లాంక్ వ్యూవర్స్ అందరికీ ఒక్కసారి ఊహించుకోండి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఊహించుకుంటారా ఆ రాహుల్ ఖాన్ ప్రధానమంత్రి ఊహించుకుంటారా ప్రపంచమని ఊహించుకుంటుంది అట్లా ఇదొక్కటే నేను కోరిది ఈ దేశానికి గౌరవము ఆత్మాభిమానం ఆత్మగౌరవము అభివృద్ధి అవినీతి లేని అభివృద్ధి ప్రజలంతా ఒకటే సబ్కా సాత్ సబ్కా వికాస్ మీరు గమనించాల్సింది ఇంకొకటి ఏంటంటే ఈరోజు భారత ప్రధానమంత్రి పెట్టిన స్కీంలల్లా అత్యధిక లబ్ధిదారులు ఎవరు ఉన్నారంటే ముస్లిం సోదరులు అటు కేంద్రంలో కాంగ్రెస్ ముక్త భారత్ అన్న నినాదాన్ని తీసుకొస్తుంటే మరి తెలంగాణలో ఆ నినాదాన్ని నేతలు జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు అన్న వాదనని వినిపిస్తున్నారు దీంట్లో నిజం ఎంత అంటే ఎక్కడా పెద్దగా విమర్శలు చేయకపోవడం కావచ్చు దాని గురించి జనాల్లోకి తీసుకెళ్ళలేకపోవడంలో కొంత బీజేపీ వెనుకబడ్డదన్న వాదన తెర మీద ఉంది మీ సమాధానం ఇప్పుడు ఒకటి గతాన్ని దవ్వుకుండడం వల్ల ఉపయోగం ఉండదు గతాన్ని పాఠాలు నేర్చుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నిన్నటి కన్నా ఈరోజు బాగున్నాం ఈరోజుకైనా రేపు బాగుంటాం ఇది దృఢంగా చెప్తా ఈరోజు తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా చెప్తున్నాను నేను ఎందుకంటే మల్లికార్జున ఇన్ఛార్జు నిజామాబాదు రెండోది ఏంటంటే విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన గల్లీలో ఎవరున్నా పర్వాలేదు ఢిల్లీలో మాత్రం పెద్ద అయినా ఉండాలి మోడీ గారు అంటున్నారు తొంభై ఏళ్ళ వృద్ధులు కూడా పువ్వు పువ్వు అని అంటున్నారు అంటే దేశము వాళ్ళ బిడ్డల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలా థార్ రోడ్ల మీద ఫ్లైట్లు దిగాలంటే నరేంద్ర మోడీ గారితో తన అనేది ప్రజలకు కూడా తెలిసింది వందే భారత్ ట్రైన్లలో సౌకర్యవంతంగా వన్ థర్టీ టూ పర్సెంట్ ఆక్యుమెంట్స్ రేటుతో పోవాలని మధ్య కోరుకుంటున్నది విదేశాలకు ఎగుమతులై విదేశాలలో మన బిడ్డలు చదువులకు కావచ్చు ఉన్నత ఉద్యోగులకు పోయినప్పుడు అక్కడ భారతీయులు వాళ్ళకి దొరుకుతున్న గౌరవం కావచ్చు అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వము మనతో పాటు ప్రపంచానికి కూడా అవసరం ఉంది ఇప్పుడున్న ఈ ప్రపంచం ఉద్రిక్త పరిస్థితుల వల్ల నరేంద్ర మోడీ గారు ఒక్కరే ప్రపంచ దూత ఉన్నాడు ఈ రోజు మన దేశమే కాదు ప్రపంచ శాంతి కోరుకున్న నేల ఇది ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ మరి దక్షిణాది రాష్ట్రాల్లో అంటే ఆల్మోస్ట్ పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు రెండు పదిహేను మోదీ గారి గవర్నమెంట్ కంప్లీట్ అయిపోయింది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం ఎందుకు కళగా మిగిలిపోతుంది అలా అనుకున్నప్పుడు కళలు ఈవెన్ మిగతా రాష్ట్రాల్లో కూడా లాక్కున్న సందర్భాలే ఉన్నాయన్న విషయాన్ని కాంగ్రెస్ పదే పదే చెప్తుంది కొన్ని సందర్భాలను కూడా వాళ్ళు కళ్ళ ముందు చూపించడం జరిగింది మరి దీని గురించి ఏమంటారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఐదోసారి గెలిచినాం గుజరాత్లో నాలుగోసారి గెలిచినాం రాజస్థాన్లో డైరెక్ట్ గెలిచినాం అంటే ఇవన్నీ చిన్న చిన్న చిన్నమిటి ప్రజాస్వామ్యంలో అక్కడక్కడ నాయకత్వ వాళ్ళ నాయకుల వల్ల దక్షిణాది రాష్ట్రాలు దక్షిణాదిలో కూడా కొన్ని సరైన అంటే అక్కడ అప్పుడున్న పరిస్థితులు కావచ్చు నేను మళ్ళీ మొత్తానికి చెప్తున్నాను ఈ కాంగ్రెస్ ఈ డిఎంకే లాంటి కుటుంబ పార్టీలు మెయిన్ ఇక్కడ కలిసింది ఏంటంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రల భాగం వీళ్ళందరూ మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటారు मन मेमेमंटे सबका साथ सबका विकास सब, सब मिलकर रहेंगे मेम नहीं हम लोग अलग से रहते देश को बांटते एक बार तो तोड़ दिया और कितने बार तोड़ते तोड़ेंगे हम लोग हमारे तो हादत है कांग्रेस वाले को देश को तोड़ने का अब वो जोड़ने के लिए निकला उसका पूता है ओवराल चूस हिंदू पर्संटेजा इतर मतलब पर्संटेज दे ओवराल वोट बैंक అంటే మీరు ఇప్పుడు వినట్లేదు అనేసానంటే మామూలుగా అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఓటు బ్యాంకు విషయానికి వచ్చినప్పుడు కులాల వారిగానే కదా చూసేది అవునన్నా కాదన్నా అంటే ఇప్పుడు ఈ కులం అనేదే హిందూ మతానికి ప్రమాదం అందుకోసమే చూడండి ఇప్పుడు ఈ తెలంగాణలో అయితే ఫస్ట్ టైం ఆయన రేవంత్ రెడ్డి గారు ఆ కార్పొరేషన్ ఈ ఆ బీసీల ఐక్యత కూడా విడగొడుతున్నాడు ఆయన ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంటే పదివేల కోట్లు వేయాలి దాంట్లో ఇరవై కార్పొరేషన్లు చేసి కులం 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 కార్పొరేషన్ చేసి కుల మధ్యన చిచ్చులు పెడుతున్నాడు ఆయన అంటే ఈ కాంగ్రెస్ ఉంటేనే అది దేశము రాష్ట్రము మతాల మధ్యన చిచ్చులు పెట్టే పార్టీ ఒకటే ఒకటి కాంగ్రెస్ దీనికి నేను చెప్పే అవసరం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుతోనే మొదలైంది దేశ విచ్ఛిన్నం ఈ కాంగ్రెస్ ఉంటే ఇంకా పన్నెండు తుకలు చేస్తుంది ఈ దేశాన్ని కాబట్టి ఈ కాంగ్రెస్ నిర్మూలించడం ఒకటే తెలంగాణ ప్రజల ఒక విఘ్నతతోని ఈసారి మా చాలా చోట్ల అంటున్నారు మేము మూడు నెలల కింద తప్పు చేసినాం ఆలోచించలేకపోయినాము ఇట్లాంటి దుర్మార్గం పార్టీ దుర్మార్గం పాలన వస్తుందని ఇట్లా గల్లబొల్లి మాటలు చెప్పి ఏదో రుణమాపి అన్నారు ఆడవాళ్ళకు మహిళలకు రెండు వేల ఐదు వందలు రకరకాల స్కీములు చెప్పినారు ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మీరు ఒక్కటండి రేవంత్ రెడ్డి గారిని చూడండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను సంతకం పెడతాడు నేను మొన్న కూడా నన్ను చెక్కు దొరకట్లేదు పెన్ను దొరకట్లేదు ముఖ్యమంత్రి గారికి అన్నీ దొరుకుతున్నాయి ఢిల్లీకి మాత్రం ఈ కాంట్రాక్టర్లను బెదిరించడము బిల్డర్లను బెదిరించడము ఆ బ్రీఫ్ కేసులు కొండ పోయి ఢిల్లీలు ఇవ్వడము అవి మాత్రం జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ మేల్కొన్న తెలంగాణ జాగృతమైన తెలంగాణ జాతి గురించి పడే తెలంగాణ కాబట్టి ఇది కంపల్సరీ సార్ భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటాం రాబోయే పరిణామాలు రాష్ట్రంలో కూడా పరిణామాలు కూడా మారుతాయి అంటే రాజకీయాల్లోకి మీరు కొత్త అయినా ఎక్కడున్నా మన రాష్ట్రం గురించి కావచ్చు మీ ప్రాంతం గురించి కావచ్చు ఖచ్చితంగా మీరు సర్వే చేసుకుంటారు ఎలా ఉంది రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి అనేసరి కామన్గా అయితే ఏ అయినా చూస్తారు అంటే పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఇప్పుడు ఈ మూడు నెలల కాంగ్రెస్ పాలన రెండిట్లో కంపేర్ చేస్తే అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ప్లస్ అంటే ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టేసి ఎవరి పాలనకి ఓటేస్తారు అంటే ఆల్రెడీ పదేళ్ళు అది కంప్లీట్ చేసుకుని ఇది మూడేళ్ళు ఉంది అంటే కాంగ్రెస్ పాలన బాగుందా బీఆర్ఎస్ పాలన బాగుందా మన ఓన్లీ తెలంగాణలో ఆ పదేళ్ళ పరిపాలన అయితే అది పరిపాలన కాదు అది తెలంగాణని మళ్ళీ రెండు వందల సంవత్సరాలు భవిష్యత్తు లేకుండా చేసిన పాలన ఒక ఎటువంటి అర్హతలు లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎటువంటి అర్హతలు లేవు అతనికి పరిపాలించడానికి అర్హత లేదు ఎందుకంటే ఇక కాళేశ్వరం కూలిపోయి లక్షల కోట్లు కట్టి ఇక కాళేశ్వరం కట్టడం కూలిపోయే కాళేశ్వరం కట్టడం దానికి ఇప్పుడు నెలకు పదివేల రూపాయలు వడ్డీ కట్టడం పదివేల కోట్లు ఇవన్నీ భవిష్యత్ తరాలు మేము భరించాల్సిందే కాకుండా రెండోది ఏంటంటే కుటుంబ పాలనకు తెరలేపిండు అమరవీరులను పద్నాలుగు వందల మంది ఆత్మార్పణ చేయించి రెచ్చగొట్టి పిల్లలకు ఉద్యోగాలను ఒక ఉద్యోగం చేయలేదు గ్రూప్ అనే ఉద్యోగం అలా కుటుంబానికి ఇచ్చుకున్నాడు ఇప్పుడు ఆయన ప్రాయచితం అనుభవిస్తున్నాడు అవి కూడా ఒకటి ఈ తెలంగాణ అనేది ఎవసత్తు కాదు అమరవీరుల ఆత్మార్పణతోని చిరకాల లక్షలాది తెలంగాణ ప్రజల కోరికతో ఏర్పడ్డది అప్పుడు ధ్వంసమైన తెలంగాణ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు రోజుకు నూట అరవై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మూడు నెలల పదహారు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఎటువంటి పదహారు వందల నలభై రూపాయల అభివృద్ధి లేకుండా ఓన్లీ వసూలు వేయటము కంట్రాక్టర్ల కమిషన్లు తీసుకొని బిల్లు ఇవ్వటము ఆ బిల్లు డబ్బులతో ఢిల్లీకి హైకమాండ్కి పంపించటం ఇంకా మిగతా ఏమైనా డబ్బులు ఉంటే ఈ తెలంగాణలో అభివృద్ధి ఏంటి అంటే కూడంగల్ ఒకటి ఇప్పుడు అండ్ మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ ఈ దక్షిణ తెలంగాణ పక్షపాతి ఉన్న మంత్రి పదవులు కావచ్చు ఇప్పుడు ఖమ్మంకు మూడు మహబూబ్నగర్ రెండు మహబూబ్నగర్ రెండో మూడు నల్గొండకు రెండు ఉన్న పోర్టుపోలియోసు శాఖలన్నీ వాళ్ళకే నిధులన్నీ వాళ్ళకే నియామకాలు వాళ్ళకే ప్రయారిటీ వాళ్ళకే మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్పు జరిగిందంటే ఇంకా ద ఉత్తర తెలంగాణ సర్వనాశనం అయిపోతున్నది అది ఇతని వల్ల ఇతని వల్ల దక్షిణ తెలంగాణ మంత్రుల వల్ల సర్వనాశనం అయిపోయిందని మీరు అయిపోతుంది జరుగుతుంది ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ మూడు నెలల పాలనే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండము ఈ పాలన ద్వారానే మేము లోక్సభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోబో కైవసం చేసుకోబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు సీఎం గారికి నమ్మకం అదే కావచ్చు ఢిల్లీకి పంపించిన సంచుల మీద నమ్మకం ఉండొచ్చు ఆయనకు ఢిల్లీకి పంపిన సంచుల మీద లేకపోతే హిందువులను చులకనగా చూసి ఇతర మస్తులను మతస్తులను రిచ్చగొట్టి కులాల మధ్యన ఎట్లయితే ఇప్పుడు వైషమ్యాలు పెంచాడో హిందూ మతంలో వైషమ్యాలు పెంచి ముస్లింస్ని క్రిస్టియన్స్ని ఒకటి చేసి ఇతర మత మైనారిటీలని ఒకటి చేసి మళ్ళీ మొన్న కదా ఇట్లా దాటను కదా ఈ తప్పుడు వాగ్దానాలతో దొంగ వాగ్దానాలతోని అని అనుకుంటున్నట్లాడు ఇప్పుడు జరగలేదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేల్కొన్న తెలంగాణ జాగృతి తెలంగాణ కంపల్సరీ ఇప్పుడు దేశం ముఖ్యము మొన్నంటే స్థానికంగా జరిగిపోతే తప్పులు జరిగిపోయినొచ్చు ఈరోజు దేశం భద్రత ఉండాలా నీ కోడంగల్ గురించి కాదు ఇప్పుడు భారత 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 రాజ్యాంగం రాసింది మర్చిపో కోడంగల్ సబ్ తెలంగాణకి ఆయాంలో భారతీయ జనతా పార్టీ సబ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ మర్చిపో మన పగటి కలలు చెప్పండి భారత రాజ్యాంగం గురించి అంటే నా ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీటింగ్ జరిగింది దాంట్లో బీజేపీకి ఓటేస్తే రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే మళ్ళా దళితులని ఏ దు దుస్థితికి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారో చూడండి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే బీజేపీ మైండ్ ఎలా ఉంది అన్నదానికి ఒక ఉదాహరణ ఆయన స్టేజ్ పైన చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మాకు మంచి వ్యక్తిగత నాకు మంచి గౌరవం ఉంది నేను ఇంతవరకు ఆయన కలవలేదు చూడలేకుండా నాకు అంటే గౌరవం ఇట్లాంటి వ్యక్తులు సమాజం పట్ల సులభం ఉండే ఎందుకంటే అవినీతి లేని మచ్చలేని అధికారి ఓకే మరి అన్నకేమైంది మధ్యన మళ్ళీ దొరల వంచన చేరాడు బా బాధితుల తరపున ఉన్న పార్టీలోకి వెళ్ళి వెళ్ళి దొరల పార్టీలో ఏరి నుంచి ఆ లాంగ్వేజ్ కూడా మారినట్టున్నది అన్నకు కాబట్టి అది కాదండి భారత రాజ్యాంగం మౌలికంగా ఎవ్వరు మార్చలేరండి ఆ భారత రాజ్యాంగం రాసిన వే వందలాది మేధావులు అంబేద్కర్ గారి నాయకత్వం రాసిన భారత రాజ్యాంగం మౌలికంగా మార్చలేరు అవన్నీ తప్పులు ఆరోపణలు ఆ దొరగారు సన్నిహితం వల్ల ఆ రెండు రోజుల సన్నిహితం వల్ల వచ్చిన ఆరోపణలు తప్ప భారత రాజ్యాంగం మార్చే ప్రసక్తి లేదు ఎక్కడెక్కడైతే అంటే మీరు చేసిన వ్యాఖ్యలనే కదా అక్కడ ఎక్కడైతే హిందువులకు ఏమైతే ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డెబ్బై ఐదేళ్లలో హిందువులను అవమానం పాలు చేయడానికి హిందుత్వం నశించడానికి హిందూ జాతి నిర్మూలించడానికి ఏదైతే కాంగ్రెస్ అమెినట్టు చేసిందో అవన్నీ తొలగిస్తాం హిందువులకు ఉన్న ఈ దేశం ఏకైక గౌరవప్రదమైన దేశం దాని గౌరవప్రదం పెద్దలు చేస్తాం ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే లోక్సభ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి అంటే చేరికలు అనేది కామన్గా జరుగుతుంది ఐదా ఐదారు అటు లేకపోతే ఇటు వెళ్తున్నారు అంటే బీజేపీ పార్టీలో అభ్యర్థులు లేకన జెండా మోసిన కార్యకర్తలు అవసరం లేదనుకున్న బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వస్తున్న వాళ్ళకి కడువాళ్ళకి కప్పి టికెట్లు ఇస్తున్నారు అన్న ఒక వాదన కార్యకర్తలు కూడా చిన్న అసంతృప్తి ఉంది అని విన్నాము దీని గురించి రాకేష్ రెడ్డి గారు అడిగితే ఏమంటారు అడిదేం లేదండి ఇప్పుడు ఎక్కడో అక్కడ ఒకటి ఒకటి రెండు ఆరా జరుగుతూ ఉంటాయి ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్యంలో ఒక సౌలభ్యం అది ఉన్న ఇప్పుడు దానికి ఒకరిద్దరు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి కారణం అక్కడ ఉన్న నాయకత్వము అక్కడున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం తీసుకుందాం అంటే ఎందుకు రూట్ లెవెల్లో మీ జెండా ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణకు మార్పేరు ప్రతి కార్యకర్తకు విలువిస్తుంది పనిచేసిన వాళ్ళని గుర్తిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని కాదని అంటే పారాషూట్ లీడర్స్ కి టికెట్లు ఇవ్వడము అది కరెక్ట్ కాదు అది పారాషూట్ లీడర్స్ కాదు అక్కడ ఉన్న నాయకత్వమే ఒప్పుకున్న తర్వాత మేము ఇప్పుడు ఉన్న వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు వాళ్ళని మేము ఢీకొట్టలేము ఇప్పుడు మా శక్తి సరిపోదు ఇప్పుడున్న ఒక అహంకారి ఒక దురహంకారి రేవంత్ రెడ్డి ఒక మాయాల పకీర్ లాగా చెరబట్టిండి తెలంగాణని అన్ని మాయ మాటలు ఎటువంటి మాటల మరాఠీ కేసీఆర్ కన్నా ఎక్కండి మాయాల మరాఠీ తట్టుకోవాలంటే కొద్దిగా మీరు ఒక మంచి విలువలున్న రాజకీయ విలువలు ఉన్న నాయకుల్ని మీరు తీసుకొచ్చి అతనికి నిలబెట్టండి మన పార్టీ తరఫు నుంచి పార్టీని గౌరవించి ఈ ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు అటువంటి టైంలో వాళ్ళు చెప్పి వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళని కోఆర్డినేషన్ అయిన తర్వాత తీసుకోవడం జరిగింది అట్లా నిన్న కాక మొన్న హనుమంతరావు గారు అన్నట్లు ఇప్పుడు బిహన్మంతరావు గారు అంటున్నారు కదా ఆయన అన్నది ఆయనే రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఏదో పక్కన కాంగ్రెస్ విడగొడతాడు ఇట్లా నమ్మకం రేనని మొత్తం తన మందినే చేర్చుకొని తన మందికే సీట్ ఇస్తాడు బిఎన్ మద్రావు గారు అన్నారు ఓకే అంటే అక్కడ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు అంటే ఈ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకోవడం టికెట్లు ఇవ్వడము లోపాయి కారు ఒప్పందము బీజేపీ బీఆర్ఎస్ ముందే మాట్లాడుకొని అందుకోసమే బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకోవడం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అనేసి అని ఇంకొక వాదన లేదండి ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా చూడండి బీఆర్ఎస్లో కాంగ్రెస్ చేరుతున్నారు వాళ్ళు కౌన్సిలర్ కావచ్చున్నారు గౌరవప్రదంగా ఇద్దరు ముగ్గురు పెద్ద వాళ్ళు ఇప్పుడు మన బీఆర్ఎస్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు కాంగ్రెస్ కూడా అందరు చెడ్డవాళ్ళు కాదు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాయాల మారెడ్డి మోసగాళ్ళు రాష్ట్రాన్ని ఏ రకంగా సరే అరాచంగా తీసుకెళ్తారు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ప్రాంతాల మధ్యన వైషమ్యాలు పెట్టాడు ఇప్పుడు ఉత్తర తెలంగాణ వాళ్ళకు మంత్రి పదవులు లేవు దక్షిణ తెలంగాణ వాళ్ళకు మంత్రి పదవులు వాళ్ళకంటే వీళ్ళు ప్రాంతాల మధ్యన విడగొట్టే నాయకులు పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేస్తూ బీజేపీ సిద్ధాంతాలను కాలరాస్తున్నారు అన్నది అంటే మీ పార్టీలోనే కొందరు హార్ట్ కోర్ ఫ్యాన్స్ బయట ఇప్పుడు గా అనకపోయినా వెనకాతల అనే మాటలు అయితే ఉంటాయి కదా అనాలి ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది అంటూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు అన్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఏంటంటే రెండు వాదనలు అంటే ఒక నాలుక అటు చెప్తుంది ఒక నాలుక ఇటు చెప్తుంది బడేబాయ్ చోటే అన్న మొన్న వ్యాఖ్యలు ఏదో ఇది అంటే బయట కొట్లాడుకునేది కొట్లాడుకునే లోపల దోస్తానే దోస్తానే అన్నట్టు అంటే ప్రతిసారి ఎందుకు బీజేపీయే మధ్యలో ఉంటుంది నేను అంటే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు బడాబాయ్ చోటభాయ్ అది సిద్ధాంతం ఫెడరల్ సిద్ధాంతం అంటే భారత ప్రభుత్వం సహకారం ఇస్తున్నా అతను ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు క్లియర్గా నేను అడగగానే పది మంది ఐపీఎస్ ఇచ్చారు భారత ప్రధానమంత్రి గారు మీరు ఏది నామ్స్ ప్రకారం వచ్చినా ప్రతిదీ ఇమిడియేట్ చేస్తామన్నారు ఇప్పుడు ఆయన రీజినల్ రింగ్ రోడ్ ఇడ్లిట్ ఛార్జెస్ కావచ్చు నల్గొండ బైపాస్ రోడ్ ఏడు వందల కోట్లు కావచ్చు ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ క్లియరెన్స్ లోన్స్ కావచ్చు ప్రతి రకంగా సహకరిస్తున్నది భారత ప్రభుత్వం కానీ ఇతను మేము ఎక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేను మేము అమృతం ఇస్తే మాకు విషయం కక్కుతున్నాడు అది జాతి లక్షణం కాంగ్రెస్ జాతి అండ్ రేవంత్ లక్షణం అది ఎందుకంటే మేము భారత ప్రభుత్వం అన్ని రకాల సహకరిస్తున్నాయి ఆయన అంటున్నాడు వచ్చినప్పుడు మరి నువ్వు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న దగ్గర మా మీద విషయం ఎందుకు కక్కుతున్నావు అంటే జాతి లక్షణమే అది అమృతం తాగుతారు విషంగా అక్కుతారు కాబట్టి భారత ప్రభుత్వము ఏ ప్రభుత్వమున్నా ముప్పై రాష్ట్రాలను సమానంగా చూసుకునే భారత ప్రభుత్వం ఉంది అది భారతీయ జనతా పార్టీ నాయకత్వము కాబట్టి ఎటువంటి రాష్ట్రానికి లోటు రానివ్వము దీన్ని అభివృద్ధి పథంలో అన్నిటికన్నా ముందు తీసుకెళ్తాము రాష్ట్రాన్ని ఏవో మీరు సమానత్వము అందరూ ఒక్కటే అన్న సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి ఉంటుందనేసి అని అంటున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈడీ దాడులు కావచ్చు అంటే పార్టీ మారకపోయినా లేకపోతే మాట వినకపోయినా ఈడీ నుసగొలుపుతున్న సొంత జేబు సంస్థలాగా చేసేసుకున్నారు దానివల్ల ఏం జరుగుతుందో కళ్ళకు కనిపిస్తుంది కదా అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది ఈవెన్ మిగతా పార్టీలు కూడా అదే మాట అంటున్నాయి దీనికి ఏమంటారు అదే చెప్పమనండి మరి కాంగ్రెస్ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మేము రాగానే మొత్తం బీడియం తీసేస్తాం దేశంలో ఇష్టపడని దోసుకోవచ్చు చెప్తే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే కవితను ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఊరించి ఊరించి అంటే ఇదేదో అసెంబ్లీ ఎన్నికల ముందు చేస్తుంటే అది బీజేపీ పార్టీ కలిసి వచ్చేది కదా అంటే ఇప్పుడు చేయడం వెనుక ఇదేంటి అన్నది అంటే సొంతానికి వాడు ఈ స్కామ్ గురించి ఎవరు గమనిస్తలేరండి ఇదేదో ఈ రాష్ట్రానికి సంబంధించింది అనుకుంటారు నూట ఎనభై మంది ముప్పై రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించింది ఒక్క రోజు అంత ఇక్కడ మెయిన్ పర్సన్ కవిత మన తెలంగాణకి సంబంధించింది కాబట్టి అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కరెక్ట్ గా లోక్సభ ఎన్నికల ముందే లాక్ చేయడము ఈవెన్ ఎట్లా వచ్చేసిందంటే వాదన ఎలక్షన్స్ అయ్యేంత వరకు జూన్ వరకు అరవింద్ కేజ్రీవాల్ బయటికి రాకుండా పకడ్బందీగా లాక్ చేసి ఇరికించారు అంటే ఢిల్లీలో పీఠం కైవసం చేసుకునేందుకు చాలా పకడ్బందీ స్కెచ్ అలా అలౌక్కారు అనేది ఢిల్లీ ఢిల్లీ ఎంత చిన్నది కాదు ఇప్పుడు నన్ను ఢిల్లీ ఇంత నేను చెప్పేది అంటే ఒకటి భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలో అన్నిటికన్నా స్ట్రాంగ్ దృఢంగా ఉంది ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ అయితే చంద్రచూడ్ గారు ఇంకా ఒక రకమైన ఎటువంటి చిన్నపాటి తీరా ఉండదు కాబట్టి ఇక్కడ భారత న్యాయ వ్యవస్థను అగౌరపరచడం కాదు భారత అడ్మినిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ చాలా సూపర్గా ఉంది పవర్ఫుల్గా ఉంది అయితే ఇప్పుడు కవిత గారు మీరు గమనించాల్సింది దీంట్లో ఒక రెండు మూడు ఎవరు గమనిస్తలేదు ఒకవేళ ఇప్పుడు మాకున్న ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ మంచిగా ఫ్రెండ్లీ అలయన్స్ మాకు చాలా సహకరించారు భారతీయ జనతా పార్టీకి ఆ టైంలో కూడా విజయసాయిరెడ్డి అల్లు నేషనం మా మా అలయన్స్ పార్టీ అది మా ఫ్రెండ్లీ పార్టీ అప్పుడున్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారి కొడుకున్న రాఘవారెడ్డి నేషనం నేసినాం ఎందుకు ఇష్టం అంటే దాని అర్థం అది కదండి ఇన్వెస్టిగేషన్ చట్టం తన పని తను చేసుకుపోతుంది ఒక్కోసారి నిదాన పడవచ్చు దాని రుణ సిస్టమ్స్ కావచ్చు వీళ్ళు లీగల్ ఎయిడ్ తీసుకోవడం వల్ల కావచ్చు కవిత గారు అప్పుడు మొత్తం కోర్టు ద్వారా రక్షణ పొందారు కాబట్టి ఇక ఇన్వెస్టిగేషన్ సంస్థలకు అడ్డంకులు ఉంటాయి మాకు స్వార్థమే ముఖ్యమైతే తెలంగాణ అసెంబ్లీకి ఎలక్షన్లకన్నా ముందే ఇప్పుడు మాకు కవిత గారిని అరెస్ట్ చేస్తే సిం మొన్న ఉన్నాను మరి ఓటుకు నోటి కేసు ఇస్తాం కదా మేము ఏమీ క్లోజ్ చేస్తాం అది చాలా మంది కూడా అంటే మేధావులు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ అరెస్ట్ అయితే ముందే చేస్తుంటే అసెంబ్లీలో లద్ది పొందే వాళ్ళు కదా పార్టీ కాదు కదా అంటే ఇక్కడ ఏ లోపాయక ఒప్పందాలు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి అయోమయం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు గందరగోళంగానే ఉన్నాయనేది స్టేట్మెంట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ అవేమో చట్టబద్ధ సంస్థలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మేము అరెస్ట్ చేయడం కొన్ని సంస్థలు ఇప్పుడు కవిత గారు బెయిల్ చేసుకుంటున్నారు దేశంలో ఉన్నందు అడ్వకేట్లు అంతా కొట్లాడుతున్నారు కానీ ఎక్కడో అక్కడ దొరికిన సాక్ష్యాలు ఉన్నాయి మరి నిజంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పండి కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పండి నెక్స్ట్ టైం ఈడీని తీసేస్తాం ఈ దేశం నుంచి ఎవరు ఇష్టపడి వాడు దోసుకోవచ్చు ఇరవై లక్షల వాచులు పెట్టుకోవచ్చు నాలుగు వందల కోట్లు ఇల్లు కట్టుకోవచ్చు పేద ప్రజల రక్తం తాగొచ్చు ఏడు లక్షల కోట్లు అప్పు చేయొచ్చు కాళేశ్వరం కట్టచ్చు నలభై వేల కోట్ల అవినీతి తినవచ్చు ఇంకెందుకు ఈడీ ఎందుకు సిబిఐ ఎందుకు తీసేస్తామని చెప్పండి కదా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు భూమి అన్న నినాదంతో ముందుకెళ్తున్నారు ఓట్లని అడిగే ప్రయత్నం చేస్తున్నారు మరి తెలంగాణ రామజన్మభూమి రామజన్మభూమి అనగండి రామ జన్మభూమి మా ఆత్మ గౌరవము మా ఆత్మాభిమానం హిందువులకు ఎట్లయితే ముస్లిం సోదరులకు ఎట్లుంటుందో మక్క ఎట్లయితే క్రిస్టియన్ సోదరులకు జైలు స్థలం ఏమి ఉంటుందో మాకెట్లది ఎంతసేపు మేము అడిగేది ఒకటే దాన్ని మీరు పదే పదే తెర మీద తీసుకొస్తారు డెబ్బై ఐదు నుంచి మా రాముడిని టెంటలు ఎందుకు పెట్టింది ఎండల బురదలు ఎందుకు పెట్టింది కాంగ్రెస్ వాడుకోవచ్చు కదా కాంగ్రెస్ మెజార్టీ మతస్థులు ఒక నమ్మకమైన ఒక గౌరవమైన ఆరాధ్య దైవమైన శ్రీరాముని బురద కాడ ఎట్లా పెట్టినావు టెంటుల కింద ఎండలు ఎట్లెండవు కాంగ్రెస్ నాయకత్వం కాబట్టి నేనేం చెప్తున్నాను ఫస్ట్ అభివృద్ధి ముఖ్యమండి అన్నిటికన్నా ఆధునిక యుగంలో ఆధునిక ప్రపంచంలో భారతదేశం ప్రపంచాంతో పోటుపడాలి మీరు దయచేసి సంధ్య గారు మీరు నిదానంగా ఆలోచించండి రాజకీయ ప్రశ్నలు పక్కన పెట్టండి మతాలు పక్కన పెట్టండి కులాలు పక్కన పెట్టండి రాష్ట్రాలు ప్రాంతాలు పక్కన పెట్టండి ఆధునిక ప్రపంచంలోపంచండి మేము పక్కన పడ్డానికి సిద్ధంగా ఉన్నా కేవలం సంధ్య ఒక్కదాని ఇది కాదు అంటే మా మాలా జర్నలిస్టులు ఒక్కరుదాని అంటే కింద నుంచి వస్తున్న ప్రశ్నలే మేము నుంచే ప్రయత్నం చేస్తున్నాం అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కడో దగ్గర బీజేపీ పాతకలే ఎలలేకపోతుంది అందుకోసమే ఇంకా అందుకే నేను మెన్షన్ చేశాను దక్షిణాది రాష్ట్రాల్లో అనేసరి మెన్షన్ చేయడానికి కారణం కూడా అదే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఈ ప్రపంచాంతో పోటీ పడాలంటే ఈ ఇక్కడ ఉన్న యువతకు నైపుణ్యము ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవం ముఖ్యం మనం కాదండి ఈరోజు ప్రపంచం అంత ఒక గ్లోబల్ సిటీ అయింది ఈరోజు మన ప్రేత ప్రధానమంత్రికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గుర్తింపు గౌరవం అది నరేంద్ర మోడీ గారు కాదండి భారత ప్రధానమంత్రికి కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్న నాయకత్వాలు దేశంలో ఉన్న యువత మధ్యతరగతి కావచ్చు అన్ని వర్గాల వారు కావచ్చు పేద వర్గాల వారు కావచ్చు నరేంద్ర మోడీ గారు నాయకత్వం కోరుకుంటున్నారు ఈ దేశం అభివృద్ధి చెందాలా ఇప్పుడు పేదరికం కూడా మ్యాక్సిమం డెబ్బై ఐదు నెలలు లేని పది ఏళ్ళ ఎక్కువ దేశం బయటికి రెండోది అభివృద్ధి కావచ్చు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ రాని స్కీమ్స్ కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు ఆడపిల్లలకు శౌచాలయాలు కావచ్చు పన్నెండు కోట్లు తొమ్మిది కోట్లు జ్వల కనెక్షన్లు కావచ్చు ఎనభై మూడు కోట్ల మందికి ఉచిత అది ఉచిత బియ్యం కావచ్చు వంద కోట్ల వంద ఇరవై కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ కావచ్చు ఉచితంగా ఇవన్నీ మామూలు విజయాలు కావండి ఇది మీరు సింగాపూర్ దుబాయ్ కొన్ని దేశం నూట నలభై రెండు కోట్ల పాపులేషన్ దేశాన్ని ఒక ఐక్యత గురించి ఎటువంటి ఉగ్రవాద చర్యలు లేకుండా తీవ్రవాదాలు లేకుండా ఈ దేశాన్ని ఇంత నిశ్చలంగా నిర్భయంగా శాంతియుతంగా ఉంచడం అనేది మామూలు నాయకత్వంతో కాదు ఈ పప్పులు డప్పులు ఆ మొత్తం వల్ల దేశం అంతా అగ్గి 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 మొదలవుతుంది ఇదే ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారి తాత తండ్రి అందరూ అమ్మమ్మలందరూ రాజ్యం వెళ్ళినప్పుడు కాశ్మీర్ల బాంబుల మోతాలు తుపాకుల మోతాలు హిందువుల ఊచకోతలు రక్తపాతాలు అయితే మొన్న ఆయన వాళ్ళ సోదరి ప్రియాంక గాంధీ వీళ్ళు ఐసులు ఆటలాడుకుంటున్నారు అది భారతీయ జనతా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నది కాబట్టి ఈరోజు నార్త్ అయినా సౌత్ అయినా అంతా ఒకటే రామమయం ఒకటి అభివృద్ధి ఒకటి ఆత్మగౌరవం ఒకటి ఈ మూడు ప్రజలు చూస్తున్నారు రెండోది ఈ నరేంద్ర మోడీ నాయకత్వం వల్లనే ఈ దేశం అభివృద్ధి పథకం ముందుకెళ్తుంది అది కూడా ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి చేసింది తక్కువ ఈసారి చూడండి ఐదేళ్ళ ఎట్లా ఉంటుందో ఫటాఫట్వంటీ ట్వంటీ మ్యాచ్ అలాగే ఇందాక అంటే ఇప్పుడు మెన్షన్ చేశారు ఇందాక కూడా తెలంగాణలో తీవ్రవాదం పెరగబోతోంది బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఇంకా మన దగ్గర కూడా మళ్ళీ జరిగే అవకాశాలున్నాయంటే అయితే తీవ్రవాదం అనేది కేంద్రం పరిధిలో ఉండేది అంటే అక్కడ నుంచి నిర్ణయాలు కావచ్చు మిగతా అక్కడ నుంచి వస్తే రాష్ట్ర పరిధికి అది జనరల్గా నీకు లోకల్ వ్యవస్థ ఉంటుంది ఐబీ కానీ ఎస్బీ కానీ స్పెషల్ ఆ తీవ్రవాదం పేరు ఆ ఉగ్రవాదం పేరు ఇక్కడ ఇంటర్నల్గా జరిగే తీవ్రవాదం ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తాయి ఇప్పుడు నిన్న ఆయన పేరేంటి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు నేను మళ్ళీ వచ్చే జన్మ ఉంటే ముస్లింగానే ఊరుతాను అంటున్నాడు అంటే ఓట్లు పొందాలంటే ఈ రకంగా పావే మీరు చెప్పండి సంధ్య గారు ఒకవేళ హిందువులను ఇంత అవమానించి ముస్లింలను అంత మచ్చిగా చేసుకోవాలి చెప్పండి మీరు నేను అందుకోసం ఒక విలేకరు అడిగితే చెప్పాను ఈ సిద్ధరామయ్య గారి కామెంట్ మీద ఏంటంటే సిద్ధరామయ్య గారు బాగా తెలివైన వాడు ఎందుకంటే అలా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇరవై ముప్పై నేనెల మొత్తం హిందువులందరినీ చంపేస్తుంది రెండు వేల నలభై ఏడు వరకు ఇంకా ఒకటే ముస్లింస్ కాబట్టి ముస్లింలో కుడుతూ ఉంటున్నాడు ఎట్లా ముస్లిం పుట్టాల్సిందే భారతదేశంలో ఆయన ఉద్దేశం ప్రకారం ఓకే రెండు వేల నలభై ఏడు వరకు ఇది ఇస్లామికరణ చేస్తాము ఇస్లామిక్ దేశం చేస్తామని వాళ్ళు బహిరంగ చెప్తున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకుల కుట్రలు వీళ్ళు తెలుసుకోవాలి హిందూ ఈ దేశంలో ఉన్న హిందూ సోదరులు ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీతోని కలిసి ఉండేది మేమే మన పూర్వీకులందరూ ఒకటే మనం అందరం కలిసి ఉందాము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మిమ్మల్ని బాగా ప్రేమించే పార్టీ ఇది ఒకటే దయచేసి ఆ మోసగాళ్ళని నమ్మకండి మన మతాల మధ్యన వైషమాలు పెంచి విషభీజికలు నాటే ఈ కాంగ్రెస్ని కానీ ఇతర పార్టీని నమ్మకుండా అందరం సోదరులకు కలిసి ఉందాం ఈ దేశం యూనిటీ ఉంచుకుందాం ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్దాం అంటే ఇంత చెప్తున్నారు ఇప్పుడు మైనార్టీలకు కావచ్చు దళితులకు కావచ్చు చాలా చేసింది భారత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నా కూడా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిమ్మల్ని నమ్మకుండా అటు వెళ్ళడము ఈవెన్ అప్పుడు చేసిన కామెంట్స్ ని ఇప్పుడు నేను బీఎస్పీ ఈవెన్ నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చారు బీఎస్పీ విలీనం చేసుకుందాం అనుకుంటే అక్కడ బెదిరింపులు వచ్చాయి కాబట్టి నేను నా పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టవద్దు కాబట్టి నేను బయటకు వచ్చానంటే ఎంత ఫోకస్ చేస్తున్నా ఎందుకంటే పాపం నాకు అన్న మీలాంటి వాళ్ళు మాకు స్ఫూర్తి దయచేసి దొరల పన్నాగంలో పడిపోయినావు బహరించి ఉన్నది ఎప్పటికీ మమతా మన మాయావతి గారు అట్లాంటి ఉత్తమరాలుని మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన గౌరవనీయాలని మీరు గౌరవించండి మీరే అట్లాంటి వాళ్ళకి వెన్నుపోటు పడకండి అనుమతి లేకుండా అయితే ఆయన విలీనం చేయరు కదా బట్ విలీనం ఇక్కడ చేస్తామని చెప్పంగానే అక్కడ మాయావతి గారికి బీజేపీ నుంచి వెళ్ళి బెదిరింపులు వచ్చాయి కాబట్టి పార్టీని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు కాబట్టి నేను ఒక్కరినే జాయిన్ అవుతున్నాను మేము ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడి భారతీయ జనతా పార్టీ గౌరవం వ్యక్తిగా గౌరవం నాకు అంతే వ్యక్తిగతం గౌరవం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే లెక్కలకు తీసుకునే వాయిస్ కూడా కాదు ఎందుకంటే చూద్దాం రాజకీయ పరిణామాలు ఏముంటాయి భారతీయ ఆయన ఏది జరగాలని మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రవీణ్ నాకు అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండు కలిపి అంటే రెండు కలిపి బీజేపీకి పోటీ లేకపోతే ఎవరిని ఎక్కువగా పరిగణలోనికి తీసుకుంటున్నారు మాకు ఎవరు పోటీ లేరు మేమే సింగిల్ మేము ఎందుకు కాంగ్రెస్ పోటీ ఎందుకు కాంగ్రెస్ పోటీ బీఆర్ఎస్ అనేది కనుమరుగయ్యే పార్టీ పాపం వాళ్ళ గురించి నాకు అందుకోసం ఈ మధ్యన బీఆర్ఎస్ గురించి ఒక్క పదం కూడా వార్తలేదు ప్రతిసారి అది ఎక్కువ ఇక ఏదో పెద్ద ఆయన అప్పుడు సంపాదించిన డబ్బు ఉన్నట్లు ఏం లక్షల కోట్ల తీస్తున్నాడు పెడుతున్నాడు విషయం కానీ పాపం ఆయన బాధ ఆయన కుటుంబంలో వచ్చిన బాధ ఏ అది ఎవరి కర్మ అది ఎంత వేసుకుంటే అంత నోసుకున్నట్టు మా పల్లెటూరులో చెప్తారు తెలంగాణలో మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడర నాంటది ఇప్పుడు పాపం పెద్ద ఆయన పదిహేను నుంచి ఆ పాపం మూట కట్టుకున్నాడు ఇప్పుడు దాని పరిహారం అనుభవిస్తున్నాడు పక్కన పెడదాం మాకు హిందువులకు దోషి ప్రథమ దోషి దేశ ద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్ మాకు ప్రథమ శత్రువు అలాగే ఇందాక మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాకు మంచి దోస్తానా ఉంది దోస్తాన కాదు దోస్తాన ఈజ్ డిఫరెంట్ మీనింగ్ మాకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ఎప్పుడైనా మాకు అవసరం ఉన్నప్పుడు సహకరించినాం మేము రాష్ట్రాభివృద్ధికి సహకరించడం అటువంటి వాళ్ళని కూడా వదలలేదు అంటున్నా మేము చెప్తే ఆగిపోయే వాళ్ళు కదా శ్రీనివాస రెడ్డి కానీ రాఘవరెడ్డి కానీ కానీ విజయసాయి రెడ్డి అల్లుడు శరచంద్రారెడ్డి కానీ కానీ మా చేతిలోనే పవర్ ఉంటే అంటే మేము చెప్తే ఇంటిది ఈడీ అనుకున్నప్పుడు ఆపేవాళ్ళం కదా ఓకే వాళ్ళు ఎవరు తినరండి ఇప్పుడు చట్టం అదే అదే భారతదేశానికి లాస్ట్కుంటే అంత సపోర్ట్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కూటమితో అంటే బీజేపీ ఎదుగుతుంది అనుకున్నప్పుడు ఏపీలో అవునన్నా కదన్న అలయన్స్లో వెళ్లకుండా తమ సత్తా చాటే ప్రయత్నం చేయాలి తెలంగాణలో చేసినట్టు ఒంటరి పోరాటం చేయాలి మరి ఇక్కడ ఏపీలోకి వచ్చేసరికి మాత్రం అలయన్స్తో వెళ్ళడాన్ని అంటే ఇంకా పట్టు రాలేదు అనుకోవాలా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లే మెయిన్ ఎజెండాగా వెళ్తున్నారని అనుకోవాలా ఇప్పుడు ఒకటి సంధ్య గారు ఒక క్రికెట్ మ్యాచ్ ఆయనప్పుడు మద్రాస్ పీచ్ మీద ఒక నిర్ణయం తీసుకుంటాం కలకత్తా స్టేడియం లో ఒక నిర్ణయం తీసుకుంటాం పీచ్ బ్యాటింగ్ కనుగోలమా బౌలింగ్ జనతా జనతా పార్టీ పార్టీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అక్కడ ఉన్న నాయకత్వము కార్యకర్తల అభిష్టం తీసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్తాం ఇప్పుడు ఒకప్పుడు మీరు గమనించట్లరు తెలుగుదేశము అక్కడ అలయన్స్ అయింది ఇక్కడ కాలేదు ఇక్కడ అయింది అక్కడ ఆంధ్రలో కాలేదు ఓకే అంట బీజేపీ తెలుగుదేశం మీద అక్కడ కాలేదు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి ఇది ముప్పై రాష్ట్రాలకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది ఆంధ్రలో ఇంప్లిమెంట్ చేయాలి ఆంధ్రదేశం తమిళనాడులో చేయాలి తమిళనాడులో చేసింది అట్లా ఉండదండి అంటే ఇష్టం లేకుండానే పొత్తు కప్పుకున్నారు మొన్న మోడీ ఏపీలో పెట్టిన సభ తర్వాత అవునన్నా కాదన్న ఎలియన్స్కి కొంత వ్యతిరేకత వచ్చింది ఆయన ఎక్కడ చంద్రబాబు గురించి కావచ్చు పవన్ అంటే కూటమిలో ఉన్న వాళ్ళ గురించి ఎక్కడ పొగడలేదు అనేది ఒకటి కేవలం నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లనే మెన్షన్ చేశాడు మాకు భారతీయ జనతా పార్టీకి దేశమే ముఖ్యము ప్రజలంతా ఒకటే వ్యక్తులు ముఖ్యం కాదు భారత మాత నిత్య నూతనమై ప్రపంచంలో వెలగాలన్నదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం హిందూ జాతి తలదించకుండా తలెత్తుకొని ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే ఇప్పుడు అబుదాబిలో గుళ్ళు కట్టామో సౌదీలో గుళ్ళు కట్టబోతున్నామో ఆ రకంగా భారతీయులు ముఖ్యంగా హిందువులు ప్రపంచవ్యాప్తంగా గౌరవము మన్నలు పొందాలని కోరుకునే పార్టీ మాది అలా అని మిగతా పార్టీల్లో కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్ని రకంగా నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ లాగా కాదు ఎమర్జెన్సీ పెట్టి దేశ స్వాతంత్రాన్ని గొంతు నొక్కిన పార్టీ టీడీపీ ఓటు బ్యాంకు తెలంగాణలో పదిలంగా ఉంది అనంటే అక్కడ అలయన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఓటు బ్యాంక్ టీడీపీకి ఉంది అన్న విశ్వాసం లేన భారతీయ జనతా పార్టీ ఉందా మాకు తెలుగుదేశం ఓటు బ్యాంకు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏముండదండి మరి ఒకటే ఒక బ్యాంకు భారతీయ జనతా పార్టీ ఈ దేశం దృఢంగా ఉండాలా అభివృద్ధి పథంలో పోవాలా హిందువులు గౌరవంగా బతకాలన్నప్పుడు అన్నప్పుడు అన్ని వర్గాలు ముస్లింస్ కావచ్చు ముస్లిమ్స్ మీరు నాకు చాలామంది నాకు నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇప్పటి కూడా ప్రేయర్ చేస్తారు ఇప్పుడు మరియానా రాగేష్ రెడ్డి గారి మీద అభిమానంతో అయ్యి ఉండొచ్చు పార్టీ పార్టీ మీద అభిమానం దేశం మీద అభిమానం ఇప్పుడు మీరు మళ్ళీ త్రిపుల్ గురించి అండి ముస్లింస్ మహిళల గురించి వాళ్ళ ఆత్మగౌరవం గురించి అవును మరి ఇంత ఏ నిర్ణయం అండి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం చూడు ఈ మోసకారి ప్రభుత్వం ముస్లింలను ఎన్నో రకాలుగా హింసించింది ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో నాలుగు కోట్ల కడితే అంటే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు నిలబెట్టబోతున్న గతంలో ఓటు బ్యాంకు వచ్చేసి టీడీపీ అక్కడ ఖమ్మం ఇన్ఛార్జి ఉండగా ఖమ్మం ఖమ్మంలో బిజెపి అభ్యర్థిగా ఆయన ఉంటారు అనేసి మొన్న వరకు వాదన జరిగితే ఇప్పుడు తీరా చూస్తే నామా నాగేశ్వరరావు రాబోతున్నారంటే ఖమ్మం అని అంటే ఆ సైడ్ ఆంధ్ర బార్డరు ఇది తెలంగాణ మిక్స్ అయి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసింది అంటే అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు పదిలంగా ఉందంటే బీజేపీ అంటే తెలంగాణలో అంత ఇంతో టీడీపీ ఓటు బ్యాంక్ ఉంది అని విశ్వసి తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు ఖమ్మంలో టీడీపీ అంటే ఆల్మోస్ట్ లైక్ తో గెలిచిన అబ్బే ఎవరు గెలిచారు ఒక పేరేపు కదా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు గెలిచారు అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు గెలవాసి వాళ్ళ ఓటు బ్యాంక్ అక్కడ పదిలంగా ఉంది వాళ్ళ ఓటు బ్యాంక్ అంటే తెలంగాణ ప్రజలు మీరు ఖమ్మం నట్టు ఎందుకు వేడిస్తున్నారు చాలా మంది అదే అంటారు కదా గ్రామ మార్చాల ఏడు మండలాలు విలీనం అది మారాలి మార్పు చెందాలి మీడియా కూడా దీని డైవర్షన్ చేయండి ఎంతసేపు అది పక్క ప్రాంతము కమ్మ ప్రాంతం ఈ ప్రాంతాలు కాకుండా అది తెలంగాణ తెలంగాణ అన్నపూర్ణ అది తెలంగాణకి అన్నపూర్ణ ఖమ్మం జిల్లా కాబట్టి దయచేసి అట్లాంటి ఏం లేదు తెలుగుదేశం లేదు ఏం లేదు ఉన్నదల్లా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ కూడా నాకు తెలిసి మేము డబుల్ డిజిట్ తీసుకుంటాం రాబోయే రాష్ట్రంలో కూడా రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారుతాయి చూడండి ఇప్పుడు వ్యక్తిగతంగా మీ ఆర్మూర్ నియోజకవర్గానికి వద్దాము గతంలో చేసిన వ్యాఖ్యల్ని అంటే జీవన్ రెడ్డి దోచుకుంది దాచుకుంది అన్ని బయట తీసుకొస్తాము ఖచ్చితంగా నా మార్క్ రాజకీయం ఆర్మూర్లో చూపిస్తాను అనేసి అన్నారు మరి ఎంత దోచుకుంది బయటకి తీసుకొచ్చారు ఏం చేయబోతుంది వెళ్ళండి అడగండి అక్కడ ఆర్టీసీ హెడ్ ఆఫీస్ ఉంది తొమ్మిదిన్నర కోట్లు కట్టించానా లేదా సజ్జనారా గారిని మంచిగా ఆనిస్ట్ ఆఫీసర్ ఉన్నాడు వీసీఎం వెళ్ళి అడిగే ఇంటర్ కాగానే అక్కడికి వెళ్ళండి ఎన్ని కోట్లు కట్టించాడు రాకేష్ రెడ్డిని తొమ్మిదిన్నర కోట్లు కట్టించాడు మరి అదే దోచుకున్నది దాచుకున్నది తీయించడం నేను రికార్డెడ్ ఎవిడెన్స్గా చెప్తున్నాను వెళ్ళండి డైరెక్ట్ సజ్జనార్ గారి దగ్గరికి షాపింగ్ మాల్ రెంట్ ఎంత కట్టాడు వెళ్ళండి కరెంటు బిల్ ఎంత కట్టాడు రెండు కోట్లు కట్టాడా లేడా కట్టండి వెళ్ళండి మున్సిపల్ ట్యాక్స్ కట్టాడా లేడా అదే రాకేష్ రెడ్డి మార్కు రాజకీయం రెండోది నేను చెప్పింది చెప్పినట్లు ఏస్తున్నాను మళ్ళీ అక్కడక్కడ ఒక పుడుతున్నాడు కాంగ్రెస్ రావణ సంతానాలకు దాన్ని కూడా నేను నిర్మూలిస్తాను ఈ ఎలక్షన్ ఏదైనా ప్రజాస్వామ్య ఓకే వ్యక్తిగత రాగదేశాలు లేవు అరుంధతి సినిమా డైలాగ్ ముప్పై రెండు ఫీట్ల సమాధి అన్నారు కదా కోట్లు ప్రజల డబ్బే కదా కక్కించాను కదా ఉన్నది ఇంక ఉన్నది పోరాటం ఏం కాలేదు ఇంకా నలభై కోట్లు ఈ కాంగ్రెస్ వాదులే కాపాడుతున్నారు కాంగ్రెస్ మంత్రులు కాపాడుతున్నారు ఆయనని అయితే అప్పట్లో మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై కమిషన్ వేయిస్తాను నిగ్గు కదా అది కన్సల్ట్ మంత్రి గారికి చెప్పాము దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాడు చెప్తున్నాం గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా మా చేతిలో పవర్ వచ్చిన తర్వాత మేము చేస్తాం ఇప్పుడు మేము ఒకవేళ రాజకీయ పరిణామం ప్రభుత్వం మాదైందను అంటే ఇప్పుడు ఆ పోరాటము దేనికోసం ఎందుకంటే మీరు కింది స్థాయి నుంచి వెళ్ళి రాకేష్ రెడ్డి కోరుకుంటున్నారు అసలు ఒకటి నాకు ఫస్ట్ నా ఆరుమూర్ నా కన్న తల్లి సుమారు నేను రాజకీయంలోకి వచ్చిన మూడు నెలల నాకు ఒక గౌరవప్రదమైన హోదా సుమారు అంటే ఈ వేవులో అందరు ఒకవైపు ధర్మం ఒకవైపు నిలబడి పోరాటం టైంలో ముప్పై వేలు ఒకటి ధర్మ జరిగి అనేది నేను ఎన్ని జన్మలు ఎత్తినా నార్మల్ ప్రజల రుణం తీర్చుకోలేదు అన్నింటికన్నా ముఖ్యం నా ప్రాంతం శ్వాస వీల్చుకుంటున్నది ఇప్పుడు పది సంవత్సరాలు ఉక్కిరి బుక్కిరైంది ఆ బానిసత్వంలో భయంతో అక్కడ ఉన్న స్థానిక మాజీ శాసనసభ్యుడు చేసిన చర్యల వల్ల ఈరోజు మీరు వెళ్ళండి విలేకరుల చాలామంది ఈరోజు ఫ్రీడమ్ అయిపోయిన కూడా మీడియా వాళ్ళందరూ అడగండి ఎనభై ఏడు పల్లెలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడ రౌడీజన్ లేదు అక్రమ కేసులు లేవు అన్యాయం లేదు కబ్జాలు లేవు కమిషన్లు లేవు రాజకీయ తెత్తనం లేదు ఇది మార్పు ఇది అభివృద్ధి సొంత ప్రభుత్వం చేస్తున్నాము కొన్ని పోరాడి చేస్తున్నాము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది ఉత్తర తెలంగాణ మీద కక్ష కట్టినా కానీ పోరాడుతున్నాం వీళ్ళందరూ డబ్బులు తీసుకొస్తున్నాం కొన్ని మేము డబ్బులు తెచ్చినా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కష్టపడ్డది మేమైతే కష్టపడి కన్నది మేమైతే ఎత్తుకొని ముద్దాడుతున్నది ఇంకొకటి అన్నట్టు ఎమ్మెల్యేనైతే నేనేనండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ఆర్మూర్కి ఎమ్మెల్యే ఎవరు రాకేష్ రెడ్డి అది రేవంత్ రెడ్డికి చెప్పు రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి గారికి అర్థమైతే లేదు అంటే ఆర్మూర్ ఎమ్మెల్యేగా రాకేష్ రెడ్డిని గుర్తించట్లేదా అంటే రేవంత్ రెడ్డి గారికి ఏదో ఉన్నట్లు ఫీలింగ్ అంటే ఏ పరంగా ఇవ్వట్లేదా లేకపోతే మీరు చెప్పిన అంటే నా క్వశ్చన్ నేను పోరాడు అంటే ప్రతిపాదన ఏదైనా పెడితే వాళ్ళు స్వీకరించట్లేదా లేదు మీరు అక్కడ చేస్తున్న చర్యలకు వాళ్ళు ఏమైనా అడ్డుపడుతున్నారా రేవంత్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు ఏ పరంగా పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు దోసుకుపోయాడు మా డబ్బు కొడంగల్కు ఆరునూరు ప్రజల పన్నులు పదహారు వేల నాలుగు వందల కోట్లు తెచ్చిన అప్పు మా భాగము దోసుకుపోయిండు నేను అదే అడిగాను తెలంగాణ అసెంబ్లీలో బహిరంగంగా సీఎం గారిని ముఖం చూసుకుంటే అడిగాను కుడంగల్కు నువ్వు ఎట్లయితే మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకెళ్తున్నావు ముఖ్యమంత్రి గారు నాకు దక్షిణ తెలంగాణలో ఒక మోడల్గా తీసుకుంటున్నాను నువ్వు ఎట్లా కొడంగల్కు దక్షిణ తెలంగాణ తీసుకుంటున్నావు ఉత్తర తెలంగాణలో ఆరుమూరు మోడల్గా తీసుకో నా దగ్గర కూడా రెండు వేల మంది అమ్మాయిలు మురికి గుంటల పక్కన అద్దె కొంపలల్లా బతుకులు ఎల్లడిస్తున్నారు ఒక్క రూమ్లో నలభై మంది సంధ్య గారు అమ్మాయిలు నలభై మంది అల్లని పడుకోవాలి అందులోనే చదువుకోవాలి అల్లని అలా బాక్సులు అవన్నీ మొత్తం అది చూపించాను వీడియోలు పెట్టి చూపించాను ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత పగ పట్టినావు ఆరుమూర్ని ఉత్తర తెలంగాణని రాకేష్ రెడ్డి మీద పగ ఉంటే తీసుకో కానీ ఆర్మూరు ప్రజల మీద పగ ఎందుకు పట్టినాం ఆ ఇంటిగ్రేటెడ్ నూట యాభై కోట్లు ఆయన తీసుకుపోయింది మొన్న నాకు ఒక నూట యాభై కోట్లు ఇస్తే సుమారు మూడు వేల మంది ఉన్నారు మైనార్టీ బీసీ ఎస్సీ ఆయనకి ఎస్సీ బీసీ నడు కూడా నచ్చదు రెడ్డి రాజు అప్పుడేమో దొర రాజు ఎన్మ దూరాలు ఇప్పుడు రెడ్డి రాజు తండ్రి మాకు కాబట్టి నేను అడిగే ప్రతిదాన్ని అడ్డంకి వస్తున్నాడు రెండోది కొన్ని రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఉంటే అది ఆపేపించారు రోడ్లకు సంబంధించిన ఆ ప్రాజెక్టులు ఆపించారు గ్రామ పంచాయతీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అయితే ఇన్ఛార్జ్ ఓపెనింగ్ కూడా వేయించనివ్వలేదు ఎంత పగబట్టినా తలొగ్గేది లేదు తల వంచేది లేదు ధర్మం దప్పేది లేదు పోరాటం చేస్తా చివరి శ్వాస వరకు పోరాటం చేస్తా అందరికన్నా అవసరమైతే ఢిల్లీలో ప్రత్యేక రాష్ట్రపతిని కలుస్తాను ప్రధానమంత్రిని కలుస్తాను ఇవి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఈ ముఖ్యమంత్రిని ఈ మంత్రులను భర్త రూపేమని కూడా కోరుతాను గౌరవించకూడదు ఇట్లా నువ్వు మీరు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ప్రజా శాసనసభ మిమ్మల్ని ఎందుకు మేము గౌరవించాలా మీరు నన్ను ఎమ్మెల్యే గౌరవించి నేను ముఖ్యమంత్రిని ఎందుకు గౌరవించాలి నేను ఓకే చెప్పండి మీరు నన్ను ఎమ్మెల్యే గౌరవించండి నేను మంత్రికి ఎందుకు గౌరవించాలి నేను మీరు నన్ను ఒక పొలిటీషియన్ గౌరవించండి నేను యాంకర్కి ఎందుకు గౌరవించాలి నేను ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇచ్చి పుచ్చుకోడం మర్యాన అనేది అంటే మీరు రాకేష్ రెడ్డి గారు అని నేను పిలిచినప్పుడు మీరు సంధ్య గారు అని పిలుస్తారు పిలుపు మారిందనుకో ఆటోమేటిక్ గా రివర్స్ అటాక్ అయిపోతుంది ఆర్పూర్ పాతంగా ఆరు పాత్ర పగబట్టిండు ముఖ్యమంత్రి ఆయన జూపెల్లి కొల్లాపూర్ కొల్లాపూర్ ఒకతను కొడంగల్ ఒకతను ఇలా ఒక్కొక్క మా లోకల్ కోమలపల్లి ఒకటి ఒక దొరికిండు కోరం కోల్హాపూరు కోమలపల్లి భయపడేది లేదు పగబట్టిరని మీరంటున్నారు మీరేస్తాను కాంగ్రెస్ లో ఉంచేసి రాజకీయం నేను అభివృద్ధి అంటున్నాను తీవ్రవాదం ఎందుకు పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారు అంటే అదే చెప్తున్నాను జూపెల్లి కృష్ణరావు గారు మీ దొరల మనసత్వం మీ రెడ్డిల మనసత్వమే సత్వమే తెలంగాణకు సర్వనాశనం ఇది మీరు కూడా రెడ్డి మేము రెడ్డిలం వాళ్ళు రాజు రెడ్డిలు మేము వ్యవసాయం చేసుకుని బతిటోళ్ళం వాళ్ళు రాజ్యాలు వీళ్ళతోంది కూర్ట్టినామనుకుంటారు ఈ రెడ్డీలు రెడ్డి రాజులు ఈ యల్మ దొరలు చేసిన తెలంగాణ అయింది నక్సలిజన్ పెరిగింది వీళ్ళ వల్లనే అన్ని వెనుకబాటుదనం వీళ్ళనే దేశ్ముఖ్ దేశ్ముఖులు వీళ్ళే దొర లు జమీందార్ జమీందారులు రజాకారులకు వర్త పలికిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ రూపంలో మళ్ళీ పలుకుతుంది మా సర్వనాశం చేస్తుంది వీళ్ళే ప్రజాకర్ సినిమా గురించి టాపిక్ తీశారు కాబట్టి ఈవెన్ స్టేజ్ పైన జరిగింది కావచ్చు సినిమాను తీసుకొచ్చే ఎందుకు తీసుకొచ్చామన్న విషయాన్ని కావచ్చు చాలా క్లియర్గా చెప్పారు బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఏ ఎఫర్ట్తో సినిమా తీశారో అదైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత కనిపించలేదు ఎందుకని అనుకుంటున్నారు మాలో ఉన్న లోపం మా జాతిలో ఉన్న లోపం మా అమాయకత్వం మా కన్నీళ్ళు మేమే తుడుచుకోవాలని జ్ఞానం లేకపోవటం మా బాధలు ఒకసారి చూసుకుంటే భవిష్యత్తులో మా భవిష్యత్ తరాలు ఎట్లా మార్చుకోవాలో తెలియకపోవటం వెనుకబాటుతాను ఇవే నా ప్రశ్నలు అడిగేవి కూడా ఇవే మేము అభివృద్ధి ఎందుతే ఆలోచన విధానం పెరుగుతుంది ఆలోచన విధానం పెరిగితే మా గతం చూసుకోగలుగుతాం మమ్మల్ని అంతా ఈ కాంగ్రెస్ అరవై సంవత్సరాల పరిపాలన కావచ్చు దొరల పరిపాలన పది సంవత్సరాలు కావచ్చు తెలంగాణ వెనుకబడుతాను ఉన్నది కాబట్టి వెనుకబడుతున్నప్పుడు ఇవి తప్పింది వెనుకబడుతున్నప్పుడు తప్పయ్యేది ఇప్పుడు ఎవరి చరిత్రలో చూస్తే వీళ్ళు మళ్ళీ చరిత్ర చూసే రోజులు తయారు చేసిన మమ్మల్ని మా చరిత్ర మేము చూసుకోలేని అజ్ఞానంలో ఉంచినాం కాబట్టి అది మారాలని కోరుకుంటున్నాం మారుతామని కోరుకుంటున్నాం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అలాగే ఈ మధ్య ఒక రెండు స్టేట్మెంట్స్ మేము ఎందుకు ముఖ్యమంత్రులను కాకూడదు అంటే మన కామారెడ్డి ఎమ్మెల్యే చేసిన అంటే ఆయన చేసిన సందర్భం వేరు అక్కడ వక్రీకరించిన వేరు అని మీరు చెప్పడం జరిగింది ఇవన్నీ మీ నోటి నుంచి కూడా అది రావడం జరిగింది అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో బీజేపీ చక్రం తిప్పబోతోంది ఏదో మానపేట్ జరగబోతోంది మీ వాదనలని ప్లస్ పార్లమెంట్ తర్వాత జరిగేదాన్ని లింక్ చేస్తూ ట్రోల్స్ అవి నడుస్తున్నాయి దీని గురించి ఏమంటారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పార్టీలు అధికారంలో పూర్తికాలం ఉండాలని కోరుకునే ఒక ప్రజాస్వామ్యవాది నేను కానీ అహంకారంను తలకెక్కినప్పుడు భాష మారినప్పుడు యాస మారినప్పుడు బాడీ లాంగ్వేజ్ మారినప్పుడు ప్రకృతి తన పని తన చూపిస్తుంది ఇలాంటి స్టేట్మెంట్ కొంత కాకరేపుతున్నాయి ఎందుకంటే ఏక్నాథ్ షిండేలను సిద్ధం చేసి ముందే అందులో చేశారు ఆఫ్టర్ లోక్ సభ ఎన్నికల తర్వాత కథే మారిపోబోతుంది అనేదే కదా వాదన ఇప్పుడు ఇలాంటి ఈ స్టేట్మెంట్లే కూతమి ఇచ్చేస్తున్నాయి కదా మళ్ళీ గమనిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే నువ్వు అవమానపరుస్తావో ప్రజాస్వామ్యం నేను అవమానపరుస్తుంది ఇప్పుడు నన్నే ఇంత అవమానపరుస్తున్నారు అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ ఎంతమంది బాధపడుతున్నారు ఉదాహరణ మా ఆరుమూరు వాళ్ళే అంటున్నారు అన్న కుడంగల్కి అంత దోసుకుపోతున్నాడు అంటే దీన్ని బట్టి ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతం అభివృద్ధి ఎంత కదా అంటున్నారు ఓకే అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే దోసుకుపోయినావు కదా నాలుగు వేలన్నర కోట్లు మాకు పద్నాలుగు కోట్లు ఇయ్యో నువ్వు పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు తీసుకపోయావు అంటే దీన్ని బట్టి మామూలు ప్రజలకు నేను అందుకోసం ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు కొద్దిగా పద్ధతిగా ఉండాలా అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలా అన్ని వర్గాలను సమానంగా చూడాలా అప్పుడే ప్రజల పోగడలు రావు మమ్మల్ని అంటున్నారు అన చూడు ఇంతకుముందు కొడంగల్ లోడ్పెండి రేవంత్ రెడ్డి కామరెడ్డి లోడ్పెండి రేవంత్ రెడ్డి ఆయన మొన్న మొన్న ఇట్లా ఇక్కడ ఏదో గెలిచి మళ్ళీ ఒక్కసారి పదిహేను వందల కోట్లు కొండ వన్ మంత్లా ఇక నీకు పదిహేను కోట్లు లేవు అన్నా నువ్వు ఇట్లయితే మంచిగా ఉండదు ముఖ్యమంత్రి అయితేనే మనకు డబ్బులు వస్తాయి అంటున్నారు ఉద్దేశం అది కాదు మాకు పార్టీ అధిష్టానం ఉంటుంది మేము ప్రజాస్వామ్యం పూర్వతాము వచ్చే ఐదేళ్ళ తర్వాత ఎన్నికలల్లో మా పార్టీలలో నేను అనే ఉద్దేశం వేరు ఎందుకంటే ఇట్లాంటి పోగడలు జస్ట్లో ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అన్ని అలవాటు తయారైతాయి ఆయన మొన్న అన్నాడు రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ సీఎం అయితే అందరు ఏడుస్తున్నారు అని ఆయన పదం వాడితే నేను అన్నాను మహిబీబీ నగర్ అయినప్పుడు నిజామాబాద్లో ఎందుకు కావద్దు నల్గొండలో ఎందుకు కావద్దు వరంగల్ ఎందుకు కావద్దు మీ ఇంతకుముందు బురుగుల రామకృష్ణారావు ఒక్కసారి అయిండు నువ్వు ఒక్కసారి అయినావు రెండు సార్లు మరి మా కరీంనగర్ ముఖ్యమంత్రి కావద్దా మా వరంగల్ ముఖ్యమంత్రి కావద్దా మా కామారెడ్డి ముఖ్యమంత్రి కావద్దా నిజామాబాద్ ముఖ్యమంత్రి కావద్దా నువ్వే పదిహేను ఎందుకుంటూ ఓకే మా మహేష్ కుమార్ కూడా అన్నకి ఇవు ముఖ్యమంత్రి ఇయ్యూ ఎందుకు ఇయ్యవు అంటే నువ్వే ఉండాలా రెడ్డి రాదు మేము ఒప్పుకోము మేము కూడా ప్రజాస్వామ్యవంతంగా పోరాటాలు చేస్తాము ప్రజాస్వామ్యాన్ని నిలుపుతాము ఈ తెలంగాణలో సత్య సామలం చేస్తాము ధర్మం మీద పెడతాము ఈ పార్లమెంట్ సీట్లు అట్లా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తే ఎవ్వరికి ఎవరు అవసరం లేదండి కాంగ్రెస్ని ఎప్పుడైనా ఎవరైనా పడగొడతాడా హిమాచల్ ప్రదేశ్ ఎవరు పడగొడుతున్నారా మీరు కాంగ్రెస్ తన బీజేపీ కూడా ఉన్న అంటే అనేసి అని ఏనాథ్ సమయం వచ్చినప్పుడు ఎందుకు వాడుతున్నారు అది జరిగింది కాబట్టి ఆయన మాట్లాడే భాష అంతా తప్పుడు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఎవరైనా టచ్ చేసి చూడాలి ట్రచ్ చేసి చూడండి అంటే మనము ఎందుకు టచ్ చేస్తున్నావు వేరే వాళ్ళని దానం నాగేంద్ర ఎందుకు ట్రస్ ఇప్పుడు మీరు విలేకర్లు ఆయన ఎందుకు అడిగారు ముఖ్యమంత్రి గారిని మీరు ఈ నైతిక విలువల రాజకీయాలు ఎందుకు ఇస్తున్నారు అనైతంగా మీరు చెప్పిన పదాలే మీరు ఉంటే మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రిని బతి విలేకరు ప్రశ్నించాల్సిందే తెలంగాణలో ఓకే ఏ ఏ మాటలు అవి నువ్వు అంటే నువ్వు నేను టచ్ చేస్తేనేమో నువ్వు మానవ బొమ్మే పెళ్తామో నువ్వెందుకు టచ్ చేస్తువు వేరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మరి మీకు కూడా అరిగే అర్హత ఉండదు అర్హత ముఖ్యమంత్రి అంటే మీ పార్టీ జరిపించిన క్వశ్చన్ ఎప్పుడు చేయాలి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరిని తీసుకోకుండా ఉన్నప్పుడు మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నాం ఇప్పుడు ఏమన్నారు మా లక్ష్మణ్జీ గారు ఏమన్నారు మేము నీ గవర్నమెంట్ పడగొట్టము పడిపోతే మాత్రం కాపాడము అక్కడే ఉంది కదా నేనే చేయాలా

అవు ఇది ఏంటండి ప్రజాస్వామ్యం నువ్వు ఒక్క గురించి వచ్చింది ఎట్లా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ని ఏళ్ళు కొట్లాడింది అలాగనే కొట్లాడింది అనుకుందాం పదేళ్ళు కొట్లాడింది రేవంత్ రెడ్డి కుటుంబం గురించి ఎట్లా ఓకే రేవంత్ రెడ్డి కుటుంబం గురించి లేకపోతే డబ్బులు సంస్థల సంస్థలు జమేసుకోవడానికి లేకపోతే ఖమ్మం మంత్రుల గురించి మొత్తం మా ఉత్తర తెలంగాణ కొట్లాడాలా దొరల పరిపాలన గురించి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఉత్తర తెలంగాణ ఏమిటారు ఒక మంత్రి పదవులు పనికిరాని మంత్రి పదవులు ఇచ్చారు పోటీ పలుసు అసలు మా నాలుగు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచిందో బిజెపి గెలితే పాపం కాంగ్రెస్లో గురించి పట్టుకున్నది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు అసెంబ్లీ కాడ డైరెక్ట్ ఓపెన్ డిస్కషన్ పెట్టిన కాంగ్రెస్ మీకు ఆరేడు బియ్యలు పంజాయిద్రా అన్ని మొత్తం పెద్ద మీకే ఇరిగేషన్ మీకే అన్ని మీకే వ్యవసాయ శాఖలు మీకే నిధులు మీకే నియమకాలు మీకే గౌరవం మీకే మా బట్టి విక్రమార్కర్ కింద కూర్చునే పెడతారు మీరు రెడ్డి రాజులు పైన కూర్చుంటారు దాని గురించి ఆయన విక్రమం తప్పదిగా తప్పదు పార్టీని కాపాడుకోవాలని గౌరవం కాపాడుకోవాలంటే ఆయన అంటే మాకు గౌరవము ఒక మంచి స్ఫూర్తిగల నాయకుడు ఈయన ఎప్పుడు వచ్చాడు మొన్న వచ్చాడు భట్టి విక్రమ కన్నా రక్తం మొత్తం కాంగ్రెస్ రక్తమే వ్యక్తులుగా వేరు వ్యవస్థ మేము కాంగ్రెస్ వ్యక్తులు మేము గౌరవిస్తాము బట్టి విక్రమ కన్నా నాకు చాలా ఇష్టము నిఖార్జు అయిన కాంగ్రెస్ వాది అయినా ఈయన పార్లమెంట్ పార్టీని మార్చి చదువుతాడు ఓకే మొత్తానికైతే పార్లమెంట్ ఎలక్షన్లో అంటే తెలంగాణ పరంగా అయితే సత్తా చాటబోతున్నారంట హండ్రెడ్ పర్సెంట్ మొత్తానికి మొత్తానికి ఒకటే చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు ఈ దేశం ఆధునిక యుగంలో ఈ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని బుల్లెట్ ట్రైన్ లాగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయిపోతున్నది అంటే మనం బతుకుండంగానే అభివృద్ధి చూడాలి ఈ సాంకేతికతను చూడాలి సైన్స్ని చూడాలి సౌభాగ్యాలను చూడాలి ఇవన్నీ చూడాలంటే ప్రపంచానికే మోడీ గారు అవసరం ఈరోజు మనం నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేసి ప్రపంచానికి ఇవ్వాల్సిన బహుమతి ప్రపంచానికి ఇవ్వాల్సిన ధైర్యం మీరు అమెరికన్ రక్షణ శాఖ సెక్రటరీ అన్నట్టు భారతదేశం దృఢంగా ఉంటేనే ప్రపంచం శాంతిగా ఉంటుంది దయచేసి ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా పైన్ బ్లాంక్ ఛానల్ ద్వారా వ్యక్తిగత ప్రలోభాలు కోకండి అన్నిటికీ దూరం ఉండండి దేశానికి నరేంద్ర మోడీ ప్రధానిగానే ఊహించండి ఒక్కటే ఒకటి మీరు వేసే ఓటు పార్టీలు పక్కన పెట్టండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఊహించుకొని మీరు ఓటేయండి దాంతోనే అభివృద్ధి ఈ దేశం సుభిక్షంగా గౌరవంగా అన్ని మతస్తులు కలిసి ఉంటారు అప్పుడే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఎందుకు రా గొడవలు నరేంద్ర మత మతకాలలో లేవు అందరు కలిసి ఉన్నారు అంటే కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ మీ ద్వారా చెప్తున్నాను మీ ఓటు వృధా చేసుకోకండి ఇక్కడ అడ్రస్ లేని బీఆర్ఎస్ అధికారంలో రాని కాంగ్రెస్కు ఓటు వేసి అది మురికి గుంటలు పడేసుకోకండి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా వేసే ఓటని వేసి ఈ భారతీయ జనతా పార్టీని డబుల్ డిజిట్ సీట్లు గెలిపించి ఈ భారత పార్లమెంట్లో తగిన స్థానం కల్పించుకొని తగిన పోర్టుపోలియలు రక్షణ శాఖ లాంటి శాఖలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కాకి కద్దరు మారనంత వరకు వ్యవస్థలు మారవు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవును అంటే ఏ పరంగా మార్పు రావాలని కోరుకుంటున్నాను రైట్ కరెక్ట్ కృష్ణ గారు మారాల్సింది మేము కద్దరు కాకి మేము మారితే సమాజంలో చాలా మార్పు వస్తుంది ఎందుకంటే మేము చెప్పే ముందు ఒక దాచర్యం చూపాలి నేను చెప్పడం ఒకటి చేయడం ఒకటి ప్రజలకు కూడా విరక్తి చేసింది ఇంకా రాజకీయ నాయకుడు అంటే ఒక రకంగా వాళ్ళకి ఆ పదాలు వాడలేను నేను ఇప్పుడు ఎందుకంటే రాజకీయ నాయకుడు ఆ రకంగా చూస్తున్నారు చాలా చాలా బహిరంగంగా చెప్పాను ప్రజలకు కూడా చెప్పాను నేను రాజకీయ రాజకీయంగా మైక్ పట్టుకున్నా కానీ అందరూ ఇట్లా ఉండే వాళ్ళందరూ విలేజ్ వాళ్ళు వాళ్ళందరూ చూసినా కూసర ఇట్లా కళ్ళలకి ఇట్లా బాణాలతో పోషసినట్టు అనిపించింది ఒక దొంగ చెడు కొత్త బిచ్చగాడ చెడు వీడి ఏదో మాట్లాడతాడు అంటే రాజకీయ నాయకుడు వాళ్ళ చూసేది నిజంగా కూడా అది ఇంతవరకు ఒక ఇల్లు కట్టలేదు మూడు నేలల్లా ఇందిరం ఇల్లు అని భద్రాచలంలో అగ్గిపెట్టలు చూపించాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక్క అసలు అది ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నారు అసలు ఎంతమంది ధారావులు ఎంతమంది ఇల్లు లేని వాళ్ళన్నారు ఎంతమంది ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే ఇంతవరకు ఆ డాటా లేదు ఆ ఫైండ్ అవుట్ చేయాలి నేను ఎమ్మెల్యే నాకు తెలుసు కదా నేను ఇప్పుడు ఎమ్మారోళ్ళు అడిగానే మన ఫైండ్ అవుట్లేదండి మరి అగ్గిపెట్టలు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో అంటే ఇట్లా అంటే మోసకారి ప్రభుత్వాల వల్ల ప్రజలకు నమ్మకం పోయింది పదవే పరమవద అయిపోయింది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాబట్టి ఏ రేవంత్ రెడ్డి అయినా రాకేష్ రెడ్డి అయినా ఎవడైనా రాజకీయ నాయకుడు ఫస్ట్ పేద ప్రజల పేద ప్రజలు కూడా ఏం కోరుకుంటారు సందేహం ఇల్లు చిన్న సిమెంట్ రోడ్స్ డ్రైనేజెస్ ఇంత చిన్న వైకుంఠ ధామాలు గుడి బడి మామూలు కనీస కోరిక వేడు ఒక్కొక్కటి ఇల్లే వంద కోట్లు ఉంటుంది ఒక వంద కోట్లు పెడితే అక్కడ వంద ఊర్లు మంచిగా అవుతాయి అంటే నాయకులలో అంటే వేరే ప్రొఫెషన్ వేరు బిజినెస్ కమ్యూనిటీ వేరు ఇంకా అదర్ కమ్యూనిటీ వేరు కానీ రాజకీయ నాయకులుగా మాకు కొన్ని నైతిక విలువలు ఉండాలి కొద్ది అభివృద్ధి ప్రధాన ఏజెంట్ ఉండాలి కానీ ఇప్పుడు మా ఏజెంట్ అంతా మేము ఇట్లా ప్రధానంగా అభివృద్ధి చెందాలనేది ఉంది మేము చెడిపోయాం కాబట్టి కాకిబట్టలో ఏడిపోయాడు ఓకే కద్దర్ బట్టలో ఏడిపోయాం చూసి కాకిబడిలోడి ఏడిపోయి కాకి బట్టలోడు కద్దరు బట్టలు ఇంకా ఉండేది పేద ప్రజలు పేద ప్రజలు ఉంటున్నారు రాకేష్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో అంటే ఖద్దరు విషయానికి సంబంధించి ఆయన మార్క్ ఎలా చూపించబోతున్నారు మిగతా నేను అడగదలుచుకోవాలా ఎందుకంటే మీరు ఏదో చేయాలని తపనతో వచ్చారని పదే పదే చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి మార్కును చూపించాలని అనుకుంటున్నారు చూపించబోతున్నారు ఒకటేనండి నాకు కావాల్సింది నా ప్రజల పరిస్థితి కనీస అవసరాలు గూడు కావచ్చు నీడ కావచ్చు చదువు కావచ్చు ఉపాధి కావచ్చు మూడు ప్రధానంగా మౌలిక వసతులు ఈ కంపల్సరీ అభివృద్ధి తీసుకొస్తాను సెంట్రల్ నుంచి తీసుకొస్తాను స్టేట్ నుంచి తీసుకొస్తాను ఒకవేళ రాకపోతే మొన్నే చెప్పినట్లు చలో కూడంగల్ పెట్టి పెట్టి అమరాధ్యక్ష సాయన చేస్తాను కానీ నా ప్రజలు మాత్రం అభివృద్ధికి దూరం ఉంచలేదు ఈ రాజకీయ శత్రుత్వంతో ఎందుకంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు అన్నారు నాకు పదివేలు ఇల్లు కావాలి నా అవి ఎందుకంటే మీరు ఎట్లా వేల కోట్లు కొండబోతున్నారు దక్షిణ తెలంగాణకు నా ఆర్మరుకు నాకు రావాల్సిన బాట అని తీసుకొని నా ప్రజలు అభివృద్ధి చేస్తాను ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో విద్య వైద్యం ఉపాధి ఈ మూడేనండి ప్రజలు కోరుకునేది అంతకుముందు ఏం కోరుకుంటలేరు రేవంతిరెడ్డి లాగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటలేరు రాకేష్ రెడ్డి లాగా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు జూబ్లీస్లో ప్యాలెస్లు కోరుకుంటలేరు మామూలు మౌలిక వసతులు తెలంగాణ మాత్రం మోడల్ టాప్ మోడల్గా చేస్తా అనుకోండి చేయని రోజు ఇంకా రాజకీయ రంగం నుంచి నిష్క్రమించడం అంటే ఈ నేపథ్యంలో ఆరుమూరు ప్రజలను దీంట్లో ఎలా మమేకం చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఒక పొలిటీషియన్గా మీరెంత చేయాలనుకున్నా ప్రజల నుంచి కూడా అంతే సహకారం ఉండాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పోరాటం చేస్తే అనేది సాధ్యం కాదు మీరు ఇది చేస్తున్నారనేది వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి వాళ్ళని దీంట్లో ఎలా భాగస్వామ్యం చేసుకోవాలని అనుకుంటున్నాను నేను చెప్పినప్పుడు చాలా ఆరుమూరు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు నా పోరాట పటిమ చూసి సరే నూనె గెలిపించినాం ఒక చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నా వాటా అడిగాను చూడు ఇక్కడ ఉన్న అనుమూల రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్లు తీసుకుని విత్ రిటర్న్గా ఎవిడెన్స్తో సహా ఇచ్చి నాకు కావాలని లెటర్ ఇచ్చిన రోజున ఆరుమూరు ప్రజలందరూ గర్వంతో ఫీల్ అయ్యారు సరైన గెలిపించాం రాని అంటే ముఖ్యమంత్రుల దగ్గర మంత్రుల దగ్గర బానిస చేష్ట గెలిపించలేదు నిగ్గ దీసి అడిగే శక్తి ఈ వాళ్ళు ఇచ్చిన శక్తి నిరంతరం ఆ శక్తి ఉపయోగించుకుంటాను దేవుడు ఆశీస్సులు నరేంద్ర మోడీ గారి ఆశిస్సులతోని ముందుకు వెళ్తాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను నా ప్రాంతాన్ని ఓకే మీరు కోరుకున్నట్టుగానే మీ ఆర్మీ డెవలప్ కావాలి అలాగే కేంద్రంలో మీ మోదీ సర్కారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు